సజీవుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామన ఈ మధ్యాహ్నం సమయమందు దేవుని సన్నిధానంలో కూర్చున్న ప్రభు బిడ్డలు మీ అందరికీ ఈ చక్కటి కూడికలలో దేవుని సందేశాన్ని చెప్పడానికి నాకు అనుమతి ఇచ్చిన దేవాది దేవునికి నాకు అనుమతి ఇచ్చిన హోసన్నా పరిచర్యల పెద్దలకందరికీ దైవ సేవకులకు మోహన్ సి లాజరసయ్య గారికి మోసస్ గారికి మీ అందరికీ తరువాత అక్కోళ్ళకు అందరికీ ప్రేమక్క గారికి రుతుక గారికి అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మన పెద్దలు మన దైవ సేవకులు అందరి కోసము ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. వారి కోసం ఒకసారి మనం అందరం ప్రార్థన చేద్దాం. మన దైవ సేవకురాణుల కోసం, మన దైవ సేవకుల కోసం ఒక్కసారి మనందరి చేతులెత్తి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. సర్వశక్తిమంతుడైన దేవుడు మన యేసయ్య, ఆ గొప్ప దేవుని గూర్చి వర్ణించడానికి ప్రపంచంలో ఏ భాషలో కూడా మాటలు లేవు. ప్రపంచంలో ఎంత గొప్ప వారికి కూడా జ్ఞానం చాలదు. అంత గొప్ప దేవుడు కారణం ఆయన భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుడు. ఆయన మాట, నోటి మాట ద్వారా ప్రకృతిలో కనిపిస్తున్న ప్రతి పదార్థమును కలగజేసిన గొప్ప దేవుడు. మట్టితో మనుషుని తన పోలికలో, తన స్వరూపంలో చేసిన దేవుడు. వాని నాసికా రంధ్రములలో జీవవాయువు ఊదినప్పుడు జీవించు ఆత్మగా మారుటకు కృపదయ చేసిన దేవుడు. ఆయన కార్యాలు చదవటానికి బాగుంటాయి, అయితే వాటిని ఆలోచిస్తే మనుష్యులమైన మన ఆలోచనలకు అంతు చిక్కని గొప్ప కార్యాలు అందులో భద్రం చేయబడి ఉన్నాయి. ఈ కూడికలు ప్రారంభించినప్పటి నుండి మన దైవజనులు పరిశుద్ధాత్మ చేత నింపబడి అనేక వాక్కులు మనకు బోధిస్తూ వచ్చారు. మన దైవజనుల్ని దేవుడు అభిషేకించి ఇక్కడికి వచ్చిన అశేష జనం మీద వాక్యపు వర్షాన్ని, పరిశుద్ధాత్మ అగ్నిని కురిపిస్తూ ప్రతి వారిని కూడా బలపరుస్తూ దేవునికి సమీపస్తుల్నిగా చేయటానికి బలమైన సాధనాలనుగా వారిని మన ఎదుట నిలబెట్టినందుకు దేవాది దేవునికి స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నారు. ఈరోజు ఇక రేపు కూడా అనేక మంది దైవ సేవకులు మన ముందు నిలబడి మనల్ని బలపరచటానికి, ప్రభు యొక్క చిత్తం మన పట్ల జరిగించటానికి, మనమేం కావాలని ప్రభు కోరుకుంటున్నాడో ఆ రూపులేకి మనం మార్చబడటానికి దైవ సేవకుల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. దైవచనాంగమ, మనల్ని ఒక్కొక్కరిని కూడా వ్యక్తిగతంగా దేవుడు తన వాక్కు చేత హెచ్చరిస్తూ, గద్దిస్తూ, బుద్ధి చెబుతూ, తన ఆత్మ చేత పశ్చాత్తాపపడిన ప్రతి బిడ్డని కూడా తన ఆత్మ చేత స్థిరపరిచి, బలపరిచి ఆయన సారూప్యంలోనికి మార్చుకోవటానికి ఇష్టపడుతున్న దేవుడు. ఈ రోజున సంఘం పట్ల దేవుడి యొక్క ఉద్దేశం ఏమై ఉంది అనే ఆలోచనతో కొద్దిసేపు దేవుని మాటలు వినటానికి ప్రభు మనకు సహాయం చేయని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో పరమగీతము 3వ అధ్యాయం 6వ వచనం 7వ వచనంలో ఉన్న విషయాలు
ఈ మధ్యాహ్న సమయమందు ధ్యానించటానికి ప్రభు మనకు సహాయం చేయని. పరమగీతం 3వ అధ్యాయం 6వ వచనము 7వ వచనములో ఉన్న విషయాలు ధ్యానించుటకు ప్రభు సహాయం చేయని. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది, ధూమ స్తంభముల వలె అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి, గోపరసముతోనూ సామ్రాణితోనూ వర్తకులము వివిధమైన సుగంధ చూర్ణములతోనూ పరిమళించుచూ వచ్చు ఇది ఏమి అనేటటువంటి మాట ఆ స్థలంలో చెప్పబడింది. ఇది ఏమి అనే ఆ పదం 2 పర్యాయాలు చెప్పబడ్డాయి. అనగా ఈ గ్రంథాన్ని రాసింది మనుషులే అయినా వ్రాయించినవాడు పరిశుద్ధాత్మదేవుడు. అనగా ఆ వస్తున్నటువంటి ధూమ స్తంభమును చూసినప్పుడు ఇది ఏమి అని పలకరించారు. అంటే దాని అర్థం అది దగ్గరగా ఉంది కాబట్టి ఇది ఏమి అన్నారు, దూరంగా ఉంటే అది ఏమి అని ప్రస్తావించేటటువంటి వారు. అనగా దేవుడు తన సంఘాన్ని ధూమస్తంభముగా చూడాలని అనుకుంటూ ఉన్నాడు. ఆ ధూమస్తంభముగా ఉన్న సంఘము అరణ్యము గుండా వస్తుంది అని చెప్పాడు. అరణ్యములో వస్తున్నటువంటి ఆ స్తంభము గోపరసముతోనూ ఆ తరువాత సుగంధ ద్రవ్యములతోనూ ఆ తర్వాత సాంబ్రాణి వాసనతో పరిమళిస్తూ వస్తుంది అని చెప్తూ ఉన్నాడు. ఈరోజున సంఘం పట్ల దేవునికి ఉన్నటువంటి ఆ శ్రేష్టమైన ఉద్దేశాన్ని గమనించాలి. ధూమస్తంభము అని చెప్పారు. వింటున్న దైవ జనాంగమా, ఎందుకు సంఘాన్ని ధూమస్తంభం అనగా పొగ స్తంభము అని అర్థం? దేవుడు ఎందుకు సంఘాన్ని ధూమస్తంభంగా చూడాలి అనుకుంటున్నాడనే ఆలోచన మనకు రావాలి. ఎందుకు అంటే ఐగుప్తు నుండి కనానుకు వెళుతున్నటువంటి ఇజ్రాయేలు ప్రజలు వారు బయలుదేరి వెళ్ళేటప్పుడు దేవుడు కూడా వారి మధ్యన మేఘస్తంభంగా ఉన్నాడు, అగ్నిస్తంభంగా ఉన్నాడు. అందుకని తన రక్తముతో కడగబడిన సంఘం ధూమస్తంభంగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. అనగా పొగస్తంభము అని అర్థం. ప్రియులారా బాగా గమనించాలి, పొగ రావాలి అంటే ఖచ్చితంగా మంట మండాలి. మంట మండకపోతే పొగ వచ్చే ప్రసక్తి లేదు. ఈ రోజున సంఘంలో మంట ఖచ్చితంగా ఉండాలి. ఏ మంట మండాలి అనే ఆలోచన మీకు రావచ్చు. మంట క్రింద మండుతూ ఉంటే పైన పొగ పోతూ ఉంటుంది. బాగా గమనించాలి, ఏ మంట మండాలి అనే ఆలోచన మనకొస్తే వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. బైబిల్లో చెప్పబడిన మాట యిర్మీయా ప్రవక్త అంటున్నాడు 23వ అధ్యాయం 29వ వచనములో, నా వాక్యము అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయి సుత్తి వంటిది కాదా అని చెప్పాడు. అనగా సంఘం ఈ రోజున వాక్యమనే అగ్నితో మండుతూ ఉండాలి. 2వది, గత రాత్రి నుండి దైవజనులు వెస్లీ గారు, దైవజనులు రాజుగారు పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతూ వచ్చారు. నిన్నటి మధ్యాహ్నం దైవ సేవకులు ప్రెడీపాల్ గారు మాట్లాడిన తర్వాత దైవజనులు ఆరాధన చేస్తుంటే పరిశుద్ధాత్మ అగ్ని ఈ ప్రాంతమంతా కుమ్మరించబడినట్లుగా ఉంది. గత రాత్రి వెస్లీ గారు మాట్లాడిన తర్వాత దేవుని బిడ్డలు పాడుతూ ఉంటే ఓ పెద్ద వర్షం వచ్చిన రీతిగా పరిశుద్ధాత్మ ప్రజల మీద కురిసాది. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తారు, సంఘంలో ఎప్పుడు వాక్యమనే అగ్నిచేత ప్రజలు కాల్చబడుతూ ఉండాలి. మనం అనేక పర్యాలు వాక్యాన్ని వింటాం, విని బయటికి వెళ్ళిన తర్వాత ఆయన బాగా చెప్పారు ఈయన బాగా చెప్పారని మాట్లాడతాం. బాగా చెప్పమని మీరు దాని గురించి మాట్లాడమని కాదు, కానీ
ఆ వాక్యమనే అగ్నిచేతను కాల్చబడాలేనని ఎప్పుడు నీవు కాల్చబడతావో అప్పుడు కాల్చబడిన ఆ పదార్థం పైన పొగలాగా కనిపిస్తూ వస్తాది. ప్రతి వ్యక్తి కాల్చబడాలి. పరిశుద్ధాత్మ బైబిల్లో చెప్పబడింది, వారు కూడి ఉన్న మేడగదిలో బలమైన గాలి వీచింది, ఆ తరువాత పరిశుద్ధాత్మ అగ్ని నాలుకలుగా ప్రతి వారి మీద దిగినది. దేవుడు వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో దేవుని మహిమపరిచిరి అని వాక్యం సెలవిస్తాది. సంఘమ, ఈరోజు గమనించాలి, మీరు అనేక ప్రాంతాల నుండి వచ్చారు, అనేక మంది బోధకుల చేత బోధించబడుతూ ఉన్నారు. చాలా మట్టుకు మన ఉద్దేశం, మేము వెళుతున్నదే సంఘం, మాదే మంచి ఉపదేశం, మేమే పరలోకానికి వెళతాం అనే అభిప్రాయాలు చాలామందికి ఉంటాయి. అయితే గమనించాలి, దేవుని ఉద్దేశం ఏమిటంటే ఆయన తన ప్రజల మధ్యన మేఘస్తంభంగాను తన ప్రజల మధ్యన అగ్నిస్తంభంగా ఉన్నట్టు ఆయన సంఘం కూడా ధూమస్తంభమై ఉండాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. మీ సంఘం ఏదైనా, మీరే బోధకుని చేత బోధించబడుతున్న పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చెప్పబడిన రీతిగా మీ సంఘం ధూమస్తంభమై ఉండాలి. అందులో పరిశుద్ధాత్మ మంటలు మండుతూ ఉండాలి. దేవుని వాక్యమనే మంటలు మండాలి. లేవీ కాండంలో ఒక వాక్యం చెప్పబడింది, ఏమంటే బలిపీఠం మీద నిత్యము అగ్ని మండుచుండాలి అని చెప్పాడు. దాని అర్థము బలిపీఠం మీద ఎందుకు అగ్ని మండాలి? బలి అర్పించబడిన బలిపశు యొక్క మాంసం కాల్చబడటానికి. దాని అర్థం ఏమిటంటే సంఘంలో మూడవది ఎప్పుడూ పశ్చాత్తాపపు ప్రార్థన, అనగా బలిపీఠం దగ్గర మనుషులకు పాప క్షమాపణ కలిగిన రీతిగా సహవాసంలోకి వచ్చే ప్రతి బిడ్డ పశ్చాత్తాపపడుతూ ఉండాలి. అనగా దాని అర్థం కాల్చబడుతూ ఉండాలి. నీ పాపం అక్కడికి వచ్చిన తర్వాత కాల్చబడాలి. చాలామంది అంటారు, నేను మునుపు సినిమాలు చూసేవాడిని, ఇప్పుడు చూడడం లేదని. అయితే ఇప్పుడు చూడడం లే, ఏదో ఒకరోజు చూస్తావు. ముందు నేను వ్యభిచారం చేసేవాడిని, ఇప్పుడు చేయడం లే. అవకాశం ఉంది విడిచిపెట్టావు, ఏదో ఒక్కరోజు చేస్తావని. మునుపు నేను సిగరెట్లు తాగేవాడిని, ఇప్పుడు విడిచిపెట్టాను అంటావు. విడిచిపెట్టావు, అది నిన్ను విడిచిపెట్టాలి కదా. కాబట్టి బైబిల్ సెలవిస్తుంది, నిత్యము బలిపీఠం మీద అగ్ని మండినట్లుగా నీవు నీ పాపము అగ్నితో కాల్చబడాలి. ఈ కార్యాలు నీ జీవితంలో జరిగాయేమో ప్రతి వ్యక్తి ఆలోచించాలి. నీ పాపం కాల్చబడిందా? నీవు వాక్యమనే అగ్ని చేత కాల్చబడుతూ ఉన్నావా? నీవు పరిశుద్ధాత్మ అనే అగ్నితో కాల్చబడుతున్నావా? లేక ఏదో ముందు నా ముందు నిలబడి చెప్పిన దైవ సేవకులు చెప్పినట్టుగా ఆచారంగా ఆరాధనకు వెళ్ళి ఇంటికి రావడం, ఏదో కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం, ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ గడుపుతున్నావా? ఈ గుడారాలలో ప్రభు నీతో మాట్లాడుతున్న ఓ ప్రత్యేకమైన మాట, సంఘమా, ఐగుప్తు అనే బానిసత్వం నుండి వెళుతూ వాగ్దాన దేశమైన కనానుకు వెళుతున్న ప్రజల మధ్యలో నేను మేఘస్తంభంగా ఉన్నట్టు, నేను అగ్నిస్తంభంగా ఉన్నట్టు నా రాజ్యానికి ప్రయాణమై వస్తున్న మీరు ధూపస్తంభమై ఉండాలంటే, ధూమస్తంభమై ఉండటానికి మొదట మీ పాపాలు కాల్చబడాలి, రెండవది మీరు వాక్యమనే అగ్నితో కాల్చబడాలి, మూడవది మీరు పరిశుద్ధాత్మ అనే అగ్నితో కాల్చబడాలి. ఆ కార్యం మీలో జరిగిందా? ఆలోచన చేయండి. 4 రోజుల నుండి దైవ సేవకులు ఎంతో డబ్బు ఖర్చు చేసి వ్యయ ప్రయాసలకు వారు ఓర్చి ఎంతోమంది దైవ సేవకులు సమర్పించుకొని విశ్వాసులు సమర్పించుకొని మిమ్మల్ని అందరికీ ఇక్కడ పరిచర్య చేయటానికి
మిమ్మల్ని స్థలములో ఉంచడానికి ఈ చక్కటి వసతి ఏర్పాటు చేయడానికి వీటి చేత మీరు కాల్చబడి ధూమస్తంభంగా మార్చబడాలి అనే ఉద్దేశమే గమనించాలి. ఎన్నో సంవత్సరాల నుండి మేము ప్రభు పిల్లలమని చెప్పుకుంటున్న వారికి నా మనవి, మీ పాపం కాల్చబడ్డదా? ఎన్నో రోజులు ముందు నేను బాప్తిస్మం తీసుకున్నాను అని చెప్పుకుంటున్న బిడ్డలకి నా మనవి, మీరు వాక్యం చేత కాల్చబడ్డారా? ఎన్నో రోజుల నుండి ఈ సంఘంలో పెద్దను లేక ఈ సంఘంలో విశ్వాసిని అని చెప్పుకుంటున్న మీరు పరిశుద్ధాత్మ చేత కాల్చబడ్డారా? లేని పక్షాన దేవుని దృష్టిలో నిజంగా మనం వ్యర్థులైపోతాం, ఎందుకు పనికిరాని వారమైపోతాం? క్రీస్తు ప్రత్యక్షమైన దినమున ఈ ధూమ స్తంభమే పైకెత్తబడటానికి అవకాశాలు ఉంటాయి. ఎలాగా అని మీరు అడగచ్చు. వీటితో కాల్చబడిన తరువాత ఆ పొగంతా కూడా బయటికి పైకి వెళ్తూ ఉంటుంది. పొగ ఎప్పుడు కూడా కింది పక్కకు రాదు, పొగ ఎప్పుడు ప్రక్కలకు వెళ్ళదు, పొగ ఎప్పుడు పైకే వెళుతూ ఉంటుంది. దాని అర్థము ఈ మూడింటి చేత కాల్చబడిన ప్రతి ఒక్క వ్యక్తి పొగలాగా పైకే వెళతాడు. ప్రపంచంలో ప్రతి పదార్థము కూడా ఉపయోగపడుతుంది, ఉపయోగపడని పదార్థం ఏదంటే ఈ పొగే. ఈ పొగను దేనికి ఎవరు ఎందుకు ఉపయోగించుకోరు? ఎందుకో తెలుసా? అది పొగ అంతే, అది పైకి ఎగురుతూ వెళ్ళిపోతారు. పొగ కూడా కొంత దూరమే మనకు కనిపిస్తుంది, ఆ తర్వాత శూన్యములో కలిసిపోతుంది. వింటున్న దైవ జనాంగమా, సంఘం అనేది పొగలాగా మారితేనే యేసుక్రీస్తు ప్రభుల వారి ఆగమనపు దినమున అది పైకెత్తబడి అదృశ్యం కావటానికి లేక పరోక్షంగా ఉన్న దేవుని పరోక్షంగానే కలుసుకోవటానికి అది వెళ్ళిపోతుందనే ఉద్దేశంతో ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు అంటున్నాడు, ఇదిగో ధూమస్తంభము వస్తూ ఉన్నది అని ప్రభుల వారు చెప్తున్నారు. దైవ జనాంగమా, ఈ మధ్యాహ్న సమయమంది స్థలములో కూర్చున్న ప్రతి దైవ సేవకునికి నా రెండు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మనం ఎంతోమంది సంఘం ఎదుట నిలబడి మన గొప్పతనం వారు చూడాలని ఆలోచిస్తూ ఉంటాం. మనం ఎంతటి వారమో, మనకేమేం వరాలు ఉన్నాయో, మనకేమేం తలాంతులు ఉన్నాయో మన ప్రజ్ఞ వారికి చూపెట్టడానికి ప్రయత్నం చేస్తాం, దయచేసి విఫలమైపోతాం. ప్రజల ఎదుట కనిపించేవాడు ప్రభు ఎదుట కనిపించడు, ప్రభు ఎదుట కనిపించేవాడు ప్రజల ఎదుట కనిపించడు. ఈరోజు చాలామంది రీతిగా చెప్తున్నారు, మేమెవరో తెలుసా, మేము వారు వీరని, మేము ప్రార్థిస్తే ఇవి జరుగుతాయి, మేము ప్రార్థిస్తే అవి జరుగుతాయి, మేము లేకపోతే భారతదేశంలో సువార్త లేదనేవారు, చాలా ప్రగల్భాలు చెప్పుకునేవారు దేశంలో ఈ రాష్ట్రంలో ఎందరో ఉన్నారు. అయితే ఈ రోజున ప్రభువుకి కావలసిన దైవ సేవకులు ఎవరంటే తమ ముందు కూర్చున్న ప్రజలను పాప క్షమాపణలోకి నడిపించే దైవ సేవకులు కావాలి. తమ ముందు కూర్చున్న వారిని వాక్యమనే అగ్ని చేత కాల్చబడినట్టుగా ప్రేరేపించే వాళ్ళు కావాలి. ఈ రోజున దేవుడికి కావలసిన దైవ సేవకులు తమ ముందు కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా పరిశుద్ధాత్మ మంటల్లో కాల్చబడి ఓ పొగలాగా మార్చబడు రీతిగా పనిచేసే దైవ సేవకులు కావాలి. అటువంటి వారి కొరకు ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. మీరు గమనించండి దైవ జనాంగమా, అటువంటి దైవ సేవకులు కావాలంటే వారు చాలా ప్రత్యేకంగా కనిపించాలి, ప్రత్యేకంగా జీవించాలి, ఓ నిస్వార్థమైన పరిచర్య వారు చేయాలి. తమ ముందు కూర్చున్న సంఘం ఎదుట ఏ ప్రతిఫలాన్ని ఆశించకూడదు, తమ ముందు కూర్చున్న సంఘం ఎదుట ఏ పేరు ఏ ప్రతిష్ట ఆశించకూడదు, తమ ముందు కూర్చున్న సంఘం ఎదుట
తమ గొప్పతనాలను గురించి చెప్పుకోవాలి లేక మాట్లాడుకోవాలి అనే ఆలోచన ఉండకూడదు. ఈ రోజున బాగా గమనించవలసిన విషయం అటువంటి ప్రత్యేకమైన పరిచర్య ఎక్కడైనా మనకు కనిపిస్తుందా అంటే మనకు కనుచూపు మేరలో ఎక్కడా కనిపించలే. దరిదాపు దేవుని అత్యంతమైన కృపను బట్టి 2017 సంవత్సరాల క్రిందట నా యేసు క్రీస్తు ప్రభువార్ అటువంటి పరిచర్య చేశాడు. ఆయన బోధ విన్నప్పుడు ప్రజలు వీరికింత జ్ఞానం ఎక్కడిది అని అన్నారు. ఆయన బోధ విన్న ప్రజలు ఆశ్చర్యపోయారు. ఆయన చేసిన అద్భుతాలు సూచక క్రియలు ప్రపంచంలో ఏ ఒక్కరూ చేయలేరు. ప్రియులారా ఎందరో ఉన్నారు ఎవరూ చేయలేరు. ఆయన తరువాత అపోస్తలులు చేస్తూ వచ్చారు. వారు కూడా నిస్వార్థంగా పనిచేస్తూ వచ్చారు. నిస్వార్థమైన పరిచర్య దేవుడికి ఇష్టం. రాత్రి ఈ మధ్యాహ్న సమయమందు ఈ స్థలంలో కూర్చున్న బిడ్డలతో మాట్లాడుతున్నమాట. మీ ముందు చూడండి, ఈ వేదిక మీద కూర్చున్న దైవ సేవకులను చూడండి, ఈ వేదిక ప్రక్కన కూర్చున్న దైవ సేవకురాలను చూడండి. నిస్వార్థమైన పరిచర్య. వారికి సొంత ఇండ్లు లేవు, సొంత కుటుంబాలు లేవు, లేక సొంతంగా డబ్బు సంపాదించుకొని పొలం కొనాలని లేదు, వారి పిల్లలకు ఫీజులు కట్టాలని లేదు, వారి పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలని లేదు. ఏ విధమైనటువంటి ఆశ ఆసక్తి లేకుండా ప్రజల ఎదుట నిలబడి నిస్వార్థమైన పరిచర్య చేస్తూ ఏ విధం చేతనైనా ప్రతి ఒక్కరిని అగ్ని చేత బలిపీఠం మీద మండే అగ్నిలో కాల్చాలని, దేవుని వాక్యమనే అగ్నితో కాల్చాలని, పరిశుద్ధాత్మ అగ్నితో కాల్చి ఏ విధంగానైనా సంఘాన్ని ధూమస్తంభంగా చేయాలని పనిచేస్తున్న దైవ సేవకులను మనకు దేవుడు ప్రసాదించినందుకై ఒకసారి అందరూ గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, మరొకసారి చెప్దాం హల్లెలూయా. నేను కూడా స్వార్థపరుడే, నాకు ఒక భార్య ఉంది. నేను కూడా స్వార్థపరుడే, నాకు పిల్లలు ఉన్నారు. నాకు సొంత గృహం కావాలి, నాకు ఒక సొంత సంపాదన కావాలి, వారిని పోషించాలి. అయితే నా వెనకలు కూర్చున్న దైవ సేవకులు నిస్వార్థంగా ఏ పరిస్థితుల్లో దేన్ని ఆశించకుండా తమ ముందు కూర్చున్న బిడ్డల్ని ఏ విధంగానైనా ధూమ స్తంభముగా మార్చాలి అనే ఒక పట్టుదలతో పనిచేస్తున్న దైవ సేవకులను ఈ భారతదేశంలో దైవ సేవకులు యేసన్న గారి ద్వారా మనకు దయచేసినందుకు రెండు చేతులెత్తి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్న దైవ జనాంగమా, ఏదో వారిని పైకెత్తి మాట్లాడాలని కాదు, ఏదో వారిని గొప్ప చేసి మాట్లాడాలని కాదు. ఈ రోజున వారి దగ్గరికి వెళ్ళి మనం అడిగితే మీ అమ్మగారు బాగున్నారా అంటే వారంటారు, మా తల్లిని వదిలిపెట్టి చాలా సంవత్సరాలు అయ్యాది. మీ తండ్రి గారు బాగున్నారా, అసలు మా తండ్రి బ్రతికున్నాడో లేదో. మీ తోబుట్టిన వారు ఎలాగున్నారు, అసలు వారు నాకు తెలియదు, వారి పరిస్థితులు నాకు తెలియవు. నీ సంపాదన ఎంత, నాకు సంపాదన ఏముంది, నా సంపాదన మొత్తము నా ముందు కూర్చున్న విశ్వాసులే, నా ముందు కూర్చున్న విశ్వాసులే, అదే నా సంపాదన. దానికి మించి నా దగ్గర ఒక్క ఏదీ లేదు. భూ సంబంధమైన ధనం కానీ, భూ సంబంధమైన జనం కానీ, భూ సంబంధమైన పలుకుబడి కానీ, భూ సంబంధమైన భవనాలు భవనాలు లేక భూములు బంగారాలు ఇవన్నీ కూడా మాకు సంబంధించినవి కాదు. యేసు క్రీస్తు పరిచర్య చేయటానికి ఆ కృపగల దేవుడు మా నాయకుని ఏ రీతిగా నడిపించాడో ఆ రీతిగా మేము నిస్వార్థంగా పనిచేస్తూ మా ముందు కూర్చున్న సంఘాలను ధూమ స్తంభం వలె చేయటానికి పనిచేస్తున్నాము అని తప్ప ఇంకొకటి వారి దగ్గర జవాబు లేదు, లేదు, లేదు. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. వింటున్న దైవ జనాంగమా, వాక్యం ఆ రీతిగా సెలవిస్తారు, ఈ ధూమ స్తంభము ప్రభువు చూసినప్పుడు అంటున్నాడు అది అరణ్యము గుండా ప్రయాణమే వస్తుంది అని చెప్పాడు.
అరణ్యము అంటే దైవ జనాంగమా ఆలోచించవలసిన విషయం. అరణ్యములో దారి ఉండదు, అరణ్యములో దాహం తీర్చుకోవటానికి నీరు ఉండదు, అరణ్యములో ఆకలైతే భోజనం ఉండదు, అరణ్యములో క్రూరముగాలు విష సర్పాలు ప్రాణాంతకమైన పరిస్థితులవి. అటువంటి వాటి మధ్యన సంఘం బయలుదేరి వస్తూ ఉంది, ధూమస్తంభం బయలుదేరి వస్తూ ఉంది. సంఘం నిరాధారముగా ఏ ఆధారము లేని స్థితిలో సంఘం బయలుదేరి వస్తూ ఉంది. దేవుడు ఆ రీతిగా చూస్తూ ఉన్నాడు. దైవ జనాంగమా, ఈరోజు సంఘం అంటే ఎన్నో ఆధారాల మధ్యన ప్రయాణమే వస్తుంది. ఈరోజున సంఘం ఎన్నో ఆధారాలు ఉంటేనే సేవ చేస్తారు. ఒక రెగ్యులర్ శాలరీ ఉండాలి, లేకపోతే ఏదో ఒక సోర్సెస్ ఉండాలి, ఒక ఇన్కమ్ ఉండాలి, అప్పుడే మనం సేవ చేస్తాం, అప్పుడే సంఘం నిలబడతారు, అప్పుడే సంఘం అభివృద్ధి చెందుతుంది అని అనుకుంటారు. అరణ్య ప్రాంతము అంటే నిరాధారమైన ప్రదేశం అది. తినటానికి కానీ త్రాగటానికి కానీ, బాధ వచ్చినప్పుడు ఎవరో సహాయం చేస్తారని కానీ, రోగం వచ్చినప్పుడు ప్రక్కన హాస్పిటల్ ఉందని కానీ, లేక సమస్య వచ్చినప్పుడు సహాయం చేసే చేతులు నాకు ఉన్నాయని కానీ ఏమీ లేదు. అరణ్య మార్గము గుండా వెళ్ళేటప్పుడు అడుగు తరువాత అడుగు ప్రాణాంతకమైన పరిస్థితే. వింటున్న దైవ జనాంగమా, నిరాధారమైన పరిస్థితులలో సంఘం అరణ్యంలో ప్రయాణము చేసేటప్పుడు ఆ సంఘాన్ని నడిపిస్తున్న దేవుని వైపే కానీ ఈ భూమి మీద ఉన్న ప్రజల వైపు దృష్టి లేకుండా ఆ సంఘం బయలుదేరి వెళుతూ ఉంది. ఏ రీతిగా ఈరోజు ఈ రీతిగా ప్రయాణమైపోతున్న సంఘాలు ఏమున్నాయి చెప్పండి, ఎక్కడున్నాయి చెప్పండి. ప్రతి వారికి ఎవరో ఆధారం, నన్ను క్షమించాలి. ఏ దైవ సేవకుడు వేదిక మీద నిలబడినా, ఏ దైవ సేవకుడు టీవీలో కనిపించినా, ఏ దైవ సేవకుడు మన ఇంటికి వచ్చినా, ఏ దైవ సేవకుడు మనకు పరిచయమైనా, వారు అడుగు మాటలు ఏమిటో తెలుసా? మేం చేస్తున్న పరిచర్యకి డబ్బులు పంపండి, డబ్బులు పంపండి, డబ్బులు పంపండి. రాజుగారు ఇక్కడ నిలబడి దైవ సేవకుడు ఒక మాట చెప్పాడు, డబ్బుతో చేసే పరిచర్య ఒక్కనాటికి పరిచర్య కాదు, ఎందుకంటే సంఘం అరణ్యములో ఉంది. అరణ్యములో డబ్బెక్కడా? అరణ్యములో ఆధారం ఎక్కడా? అరణ్యములో ఆకలి తీర్చుకోవటానికి అక్కడ వ్యవసాయం ఎక్కడా? అరణ్యములో వ్యాపారం చేసుకోవటానికి వ్యాపారస్తులు ఎక్కడా? సంఘం పూర్తిగా దేవుని మీదే ఆధారపడాలి. దైవ జనాంగమా, ఈ సంస్థ నాయకుడైన దైవ సేవకులు ఏసన్నగా సంస్థలో ఉన్న ప్రతి దైవ సేవకునికి, ప్రతి దైవ సేవకురాలకి ఇచ్చిన ఆధారం ఏమిటంటే, వారి కొరకు ప్రాణం పెట్టిన నజరేయుడైన యేసుని, ఆయన వైపే చూస్తూ పనిచేయటానికి ప్రతి బిడ్డకు కృప చూపెట్టాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. వెళ్ళి అడగండి, అమ్మా నాయన్ని వదిలిపెట్టి వచ్చావే, నీకెవరు బాబు దిక్కు? దేవుడు. అయ్యా తమ్ముళ్లను అన్నల్ని అక్కల్ని వదిలిపెట్టి వచ్చావే, ఎవరు బాబు నీకు కష్టాలలో సహాయము? దేవుడు. ఎంతో మంది ఈ సంస్థలో పనిచేసి వ్యాధులతో చనిపోయిన వారు ఉన్నారు, ఎంతో మంది సంస్థలో పనిచేసి ఇబ్బందులతో, అవమానాలతో, నిందలతో, కష్టాలతో, చెయ్యని తప్పులు తమ మీద వేసుకుని యేసును చూస్తూ ప్రయాణమై పోతున్న వారు ఇంకా ఉన్నారు, ఇంకా ఉన్నారు, ఇంకా ఉన్నారు. ఈ సంస్థకు ఆధారం యేసే. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. వింటున్న దైవ జనాంగమా, ఆలోచించవలసిన విషయం, నన్ను అడిగితే ప్రియులరా బాగా గమనించాలి, నీకెవరయ్యా ఆధారం అంటే ఎన్నో చెప్పుకుంటాను, లేకపోతే నా భార్య ఉంది, లేకపోతే నా పిల్లలు ఉన్నారని మనం అడుగుదాం. రాజుగారండి, మీరు ఒకవేళ ఈ సేవ చేసి చనిపోతే మీ తర్వాత మీ కొడుకున్నాడా? భలేవాడివి, నాకు కొడుకు లేదు, నాకు భార్య లేదు, నాకు పిల్ల లేదు, నా తరువాత ఈ స్థలంలో దేవుడు నా యేసు ప్రభువ, నేను ఎవరిని చూసి నడుస్తున్నానో, ఆయన ఎవరిని నిర్ణయిస్తాడో, ఆయన వచ్చి ఇక్కడ పనిచేస్తాడండి, ఆయన పనిచేస్తాడు.
వెస్లీ గారు దేవునికి స్తోత్రం అయ్యా మీ తరువాత ఎవరండి మీ 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 కుమారుడు పని చేస్తాడా వెస్లీ గారు అదే పాట చెప్తా దేవుడు నిర్ణయించిన బిడ్డ ఈ స్థలములో పరిచర్య చేసుకుంటాడు ఎందుకో తెలుసా ఈ అరణ్యములో ప్రయాణం చేస్తున్న ఈ ధూమస్తంభం ఎలాగో నేను పరిచర్య చేస్తున్న సంఘం అంతే మాకెవరు ఆధారం లేదు మేము ప్రభుని చూస్తూ ఈ అరణ్యం ఈ దరి నుండి ఆ దరి వరకు వెళుతూ ఉన్నాం ఈ దరి ఈ లోకం ఆ దరి పరలోకం మేము యేసునే చూస్తూ ప్రయాణమైపోతూ ఉంటాము మా ముందెవరు మా వెనుకెవరు ఈ ప్రాపర్టీకి వారసులెవరు లేక కూడగట్టిన ధనానికి అధికారులెవరు ఇవి ఏవి మా సంస్థలో లేనే లేవు హల్లెలూయా చెప్దాం గట్టిగా హల్లెలూయా అర్థమైన ప్రతి బిడ్డలు గట్టిగా హల్లెలూయా చెప్దాం హల్లెలూయా హల్లెలూయా నాకు తల్లి ఉంది నాకు తండ్రి ఉన్నారు నా తోడబుట్టిన వారు ఉన్నారు నాకు జబ్బు వస్తే వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తారు హాస్పిటల్కి వెళ్దామా మంచి డాక్టర్ దగ్గరికి వెళ్దామా డబ్బు నేను ఇస్తాను డబ్బు నీవు ఇస్తావు అయితే వారు జబ్బు పడితే లేదు ప్రార్థన చేసుకుంటూ ఎక్కడో ప్రత్యేకంగా ఒక దగ్గర ఉండాల్సిందే ఆధారము దేవుడే ఆధారము దేవుడే వాక్యం సెలవిస్తాది ఏమంటున్నాడు తెలుసా అరణ్య మార్గము గుండా వస్తున్న ఈ ధూమస్తంభము ఇది ఏమి ప్రభు అంటున్నాడు ఇది ఏమి అనగా ఇటువంటి సంఘము దేవునికి దగ్గరగా ఉంటుంది అందుకే ఇది అని అన్నాడు దూరం ఉంటే గనక అది ఏమి అని ఉండేవాడు ఇది ఏమి దైవ జనాంగమా మొట్టమొదట పశ్చాత్తాపం బలిపీఠం మీద నువ్వు కాల్చబడాలి రెండవది వాక్యముతో కాల్చబడాలి మూడవది పరిశుద్ధాత్మతో కాల్చబడాలి ఆ రీతిగా కాల్చబడి ప్రభువుని చూస్తూ అరణ్య మార్గము గుండా వెళ్ళాలి ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలు ఎన్నో అవమానాలు యవన బిడ్డలందరూ కూడాను ఎవరితో మాట్లాడినా శంకించడమే ఏ ఆడబిడ్డ ఏ పురుషునితో మాట్లాడినా శంకించడమే తనకంటే చిన్నవాడితో మాట్లాడినా ఇబ్బందే తనకంటే పెద్దవారితో మాట్లాడినా ఇబ్బందే అందరూ సహవా సంస్థలో యవన బిడ్డలు దైవ జనాంగమా ఒక ఆడబిడ్డతో మాట్లాడినా కష్టమే ఓ తల్లితో మాట్లాడినా కష్టమే అరణ్యం ఇది ఈ అరణ్యము మధ్యలో ఈ ధూమ స్తంభము నెమ్మదిగా అద్దరికి యేసును చూస్తూ వెళ్ళాలి ఎందుకు దేవుడు దాన్ని ధూమస్తంభం అన్నాడో తెలుసా బాగా గమనించాలి ఒక పదార్థము ఉంటే ఓ పదార్థాన్ని ఓ కారు వెళుతూ ఉంటే దాన్ని ఏదైనా అడ్డుకోవచ్చు ఓ సైకిల్ వెళుతూ ఉంటే దాన్ని అడ్డుకోవచ్చు ఓ స్కూటర్ వెళ్తుంటే దాన్ని అడ్డుకోవచ్చు పొగనెవడు అడ్డుకుంటాడండి ఎంత పెద్ద చెట్టు వచ్చినా పొగ నెమ్మదిగా దాటి వెళ్ళిపోతారు ఎంత పెద్ద పర్వతం వచ్చినా పొగ నెమ్మదిగా దాటుకుంటూ వెళ్ళిపోతారు ఎంత పెద్ద సముద్రం వచ్చినా పొగ నెమ్మదిగా దాటుకుంటూ వెళ్ళిపోతారు అందుకే ఇదొక ధూమ స్తంభముగా నిలబడ్డది హోసన్న పరిచర్య దైవ సేవకులు యేసన్న గారు ఉన్నప్పటి నుండి ఇప్పుడు పనిచేస్తున్న యవన బిడ్డలు చిన్న బిడ్డలు ఆడబిడ్డలు అందరికీ ఎన్ని సమస్యలు ఈ అరణ్యంలో ఎన్ని పర్యాయాలు వారు దారి తెలియక ఏడ్చారు ఎన్ని పర్యాయాలు దారి తెలియక ఏ మార్గం గుండా వెళ్ళాలి ఈ సమస్యను ఎలాగ పరిష్కరించుకోవాలి ఈ బాధ నుండి నేను ఎప్పుడు బయటికి రావాలి ఈ అవమానం నుండి నేను ఎప్పుడు బయటికి రావాలని ఎంత ఏడ్చుకున్నారో ఎంత కృంగిపోయారో ఎంత సమస్యో అది పర్వతమైనా అది లేక సముద్రమైనా లేక ఎత్తైన గోడైనా పొగ దాటినట్లుగా నెమ్మదిగా దాటుటకు వారు చూస్తూ నడుస్తున్న యేసయ్య వారికి సహాయము చేస్తూ నడిపిస్తున్నాడు అందుకు దేవునికి స్తోత్రం చెప్దాం హల్లెలూయా హల్లెలూయా మనం అనుకుంటాం వారిని చూసి ఓ తెల్లటి బట్టలు చాలా ఖరీదైన బట్టలు చాలా షోగ్గా ఉన్నారు చాలా సొగసుగా ఉన్నారు చాలా లావిష్గా ఉంటారు చాలా రిచ్గా ఉంటారని అది మన కళ్ళకు కనిపించేది యేసయ్య కళ్ళకు అది కనిపించడం లేదు వారి నిస్వార్థమైన జీవితం వారి స్వార్థరహితమైన జీవితం వారు ప్రభు వైపు చూస్తూ వారు నడుస్తున్న ప్రతి మార్గం ప్రతి అడుగు అరణ్యములోనే ఉంది
వారి మరణం వరకు లేక క్రీస్తు ఆగమనం వరకు అలాగా ప్రయాణం చేయటానికి లోకము లోకములో ఉన్న సంబంధ బాంధవ్యాలు లోకములో ఉన్న గొప్పతనాలు పేరు ప్రతిష్టలు అన్ని ప్రక్కకు తోసివేసి పౌలు గారు చెప్పినట్లుగా సమస్తమును నేను పెంటగా ఎంచుకున్నాను నేను బ్రతికితే యేసయ్య కొరకే లేకపోతే నేను చనిపోతాను అనే తీర్మానంతో ఒక ధూమ స్తంభములాగా ఈ ఆంధ్ర రాష్ట్రములో హోసన్నా మినిస్ట్రీ ప్రయాణమై పోతూ ఉండటానికి దేవుడు కృప చూపెట్టినందుకై గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఏ ఒక్కరూ ఇంత ధైర్యంగా చెప్పుకోలేరు, ఎందుకంటే స్వార్థపరులైపోయారు. ఏదో సంపాదించాలి, ఏదో కూడగట్టుకోవాలి, నా భార్యకు ఒక ఇల్లు కట్టాలి, నా కొడుకు ఒక ఇల్లు కట్టాలి, వాడిని అమెరికాకు పంపించాలి, నా కూతుర్ని నా కొడుకుని ఆస్ట్రేలియాకు పంపాలి, నా కూతుర్ని ఆఫ్రికాకు పంపించి ఒక నల్లదొరని పెళ్లి చేయాలి. ఈ కోరికలు ఉంటాయి ప్రతి వారికి. అయితే వీళ్ళకి ఏమున్నాయి చెప్పండి? ఏం లేదు, ఉంటే ఆ తెల్లబట్లు ఉంటాయి, అంతకు మించి ఏం లేదు వాళ్ళ దగ్గర, ఏమీ లేదు. నన్ను అర్థం చేసుకున్న బిడ్డలు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం, ఇంకా గట్టిగా. దైవ జనాంగమా, ఆలోచించవలసిన విషయం, ఆ ధూమస్తంభం అరణ్యము గుండా వెళుతూ ఉంటే బైబిల్ సెలవిస్తుంది దాని వద్ద గోపరస వాసన వస్తుంది అని చెప్పాడు. సాంబ్రాణి వాసన వస్తుంది, ఆ తర్వాత పరిమళ ద్రవ్యముల వాసన వస్తుంది అని చెప్తున్నాడు. ఈ ధూమస్తంభము దగ్గర గోపరస వాసన వస్తుంది అన్నాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో గోపరసమును అచ్చజటామాంసి అని కూడా అన్నారు. బైబిల్లో చెప్పబడిన మాట ఏమిటంటే, ఒకసారి యేసయ్య బేతనియా గ్రామానికి లాజరున్న ఊరికి వెళ్ళాడు. వెళితే మరియ తల్లి ఏం చేసిందంటే సేరన్నరా ఆ గోపరస తైలాన్ని అచ్చజటామాంసిని తీసుకొని ఆయన పాదాలకు తుడుస్తూ తల వెంట్రుకలతో తుడుస్తుందని వాక్యము సెలవిస్తారు. బాగా గమనించాలి, ఎందుకు ఆమె సేరన్నర ఆ అచ్చజటామాంసిని తీసుకొని గోపరసాన్ని తీసుకొని ఆయన పాదాలకు రాస్తూ ఉంది. దానికి ముందు తాను బ్రతికించిన లాజరున్న ఊరికి వెళ్ళాడని వాక్యం సెలవిస్తారు. ఎందుకో తెలుసా? లాజర్ గారి అక్కగారు మరియమ్మ, లాజర్ గారి అక్కగారు మాత్తమ్మ. యేసయ్య ఆ ఊరికి వచ్చిన కారణాన తన తమ్ముణ్ణి బ్రతికించాడు అనే కృతజ్ఞతతో సేరన్నర ఖరీదు చేసే అచ్చజటామాంసిని తీసుకొచ్చి పాదాలు కడుగుతూ ఉంది. అచ్చజటామాంసి ఖరీదైంది. వారి శిష్యులు అంటున్నారు 300 దేనారాలు ఖరీదు, ఊరికే అనవసరంగా పాదాల మీద పోస్తుంది, పిచ్చిదనుకున్నారు. లేదు, ఆమె ఆ రీతిగా చేయటానికి గల కారణం ఏమిటో తెలుసా? తన ఇంట్లో తన తమ్ముడు చనిపోతే యేసు బ్రతికించాడు కాబట్టి కృతజ్ఞతతో ఆయన పాదాలని కడుగుతూ ఉంది. దైవ జనాంగమా, గోపరసం కృతజ్ఞతకు సూచన. ఈరోజు దేవుడు ఎంతో మందికి ఎన్నో మేళ్లు చేశాడు. చాలా మంది చెప్తారు, దేవుడు నాకు అది ఇచ్చాడు, దేవుడు నాకు ఇది ఇచ్చాడు, దేవుడు నన్ను అట్లా చేశాడు, నేను అక్కడుంటిని దేవుడు ఈరోజు ఈ స్థితిలో తీసుకొచ్చి పెట్టాడు, అయ్యో నాకు పిల్లలు లేరు, దేవుడు నాకు పిల్లలు ఇచ్చాడు, అయ్యో ఎంతో కాలం వివాహం లేకుండా ఉంటిని నాకు మంచి భర్తని ఇచ్చాడు, నాకు మంచి భార్యని ఇచ్చాడు, దేవుడు చేసిన మేలు లెక్కలేనని చెప్తూ ఉంటాం. మరి కృతజ్ఞత ఏముంది మీకు? బాగా గమనించాలి. గత రాత్రి ఒక బ్రదర్ గారు నాతో మాట్లాడుతూ ఒక మాట అన్నారు, నా భార్యకు పిల్లలు కారన్నారు, ఓ కుమార్తెను దేవుడు ఇచ్చాడు, నేను బయట దేశం వెళ్ళటానికి నా కృషి అంటూ ఏమీ లేదు, ఎవరో నాకు డబ్బు సహాయం చేశారు, అది కూడా అప్పు కాదు ఫ్రీగానే, నా భార్యకు ఉద్యోగం ఫ్రీగా వచ్చారు, ఓ జోన్ నుండి మరొక జోన్కు ట్రాన్స్ఫర్ కావడం కష్టం, అయితే దేవుడు సహాయం చేశాడు, ఇన్ని మేళ్ళు చేసిన దేవునికి నేనేమీ చేయలేదే అనే కృతజ్ఞుడుగా ఉన్నాను. అయితే నాకు ఒక ప్రేరేపణ దేవుడు ఇచ్చాడు, ఒక అవకాశం ఇచ్చాడు, శ్రీకాళహస్తిలో ఓ మందిరం కట్టుటకు దేవుడు నాకు కృప చూపెట్టాడు అని చెప్పాడు. ప్రజలైన మనం దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞత ఏమైనా ఉందా? 4 రోజుల నుండి వింటున్నాం, 4 రోజుల నుండి తింటున్నాం, కృతజ్ఞత ఏమైనా ఉందా?
వినడము తినడము ఆ చుట్టూ అశుభ్రం చేసి మేము పోతాం ఊడ్చుకోండిరా అని పని పెట్టేసి వెళ్ళిపోవడమేనా? దయచేసి గమనించాలి. ఏదైనా కృతజ్ఞత ఉందా? కృతజ్ఞత ఉంటే ఒకసారి దేవుడు నీకు చేసిన మేలన్నిటికీ ప్రతిగా బహుశా ఈ రాత్రి కూడా కానుక పడతారేమో. దయచేసి ఈ రాత్రి మీరు కానుక దేవునికి చెల్లిస్తే మంచిది, మంచిది, మంచిది. కృతజ్ఞులుగా ఈ స్థలములో నుండి వెళ్ళకూడదు. ఎందుకో తెలుసా? వాక్యము సెలవిస్తారు. ధూమ స్తంభము ఎదుట గోపరస వాసన. ఆ సంఘము కృతజ్ఞత కలిగి ఉంది. దైవ జనాంగమా, ఆ సంఘానికి దేవుడు చేసిన మేలును బట్టి కృతజ్ఞత. ఆ సంఘం వాక్యముతో కాల్చబడుతుంది. ఆ సంఘం ఎదుట నిలబడ్డ దైవ సేవకుడు వాక్యం 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 బోధిస్తున్నారు. ఆ సంఘం ఎదుట నిలబడ్డ దైవ సేవకుడు పరిశుద్ధాత్మ పొందాలి 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 అని అందరూ ఆత్మ పొందునట్లుగా పనిచేస్తూ ఉన్నారు. ఈ రోజున నీలో వాక్యము పరిశుద్ధాత్మ పాపము పూర్తిగా కాల్చబడి దేవుడు కోరుకున్న ఒక రూపము లేకొచ్చావు. అందుకు నీవు దేవునికి కృతజ్ఞతగా ఏమి చెల్లించాలి? ఏమి చెల్లించగలవు? ఏమి చెల్లించాలనుకుంటున్నావు? ఆలోచించాలి. ఇంకా ఇక్కడ కూడా అంటారు మీరు, అయ్యా మాకు ఈ గుడారాల్లో ప్రభువా, నాకు గనక నా కొడుకు ఉద్యోగం వస్తే వచ్చే గుడారాలకు కూడా నేను వస్తానంటాడు, కానీ 10 రూపాయలు ఇస్తానన్నాడు. చాలామంది చెప్తారు, నాకు అప్పుడప్పుడు రైల్లో కనిపిస్తారు కొంతమంది, మీరు రాజశేఖర్ గారు కదా అనని. ఎట్లా తెలుసు నీకంటే? నీ గడ్డమంటారు. భలేవాడివిరా నువ్వు, నా గడ్డాన్ని గుర్తుపెట్టుకున్నావా? మలే మనిషిరా నాయనా నువ్వు. ఎక్కడికి అంటే గుడారాలకై గారు మొక్కుబడి చేసుకున్నా, నాకు ఫలానా పని జరిగితే ఇంకో గుడారానికి కూడా వస్తానని చెప్పి అన్నాడు. ఎట్లా వాళ్ళు దొరికినారా మాకు? మొక్కుబడి చేసుకుని ఏడొచ్చి తినిపోయాక ఏడొచ్చి జలసగా పందిరి కింద కూర్చొని టయానికి భోజనాలు పెడతారు, టయానికి అభిషేకించబడిన దైవ సేవకులు వాక్యాలు చెప్తారు. వింటావో తింటావో నిద్రపోతావో ఈ మందిలో మాకు తెలియదు. అయితే వాక్యం సెలవిచ్చిన రీతిగా ఈ ధూమ స్తంభము దగ్గర వస్తున్న వాసన గోపరస వాసన కృతజ్ఞత, కృతజ్ఞత, కృతజ్ఞత. మీరు కృతజ్ఞతగా ఈరోజు ఈరోజు రాత్రే మీకు అవకాశం, ఈరోజు రాత్రే మీకు అవకాశం. నేను వైజాగ్ మీటింగ్కి వెళ్ళినాను. వెళ్తే నేను వేరే చొక్కా ప్యాంట్ వేసుకొని వెళ్ళిపోయినాను. ఆ రోజే కానుకలు పడుతూ ఉన్నారు వాళ్ళు. నేను ఎంత అట్లన్నా లేవు డబ్బులు, నాకు తెలిసిపోయింది నా దగ్గర లేదని. అయినా చెయ్యి ఊరికేనే ఉండదు, ఇట్లా ఇట్లా అంటుంది అంటే. అప్పుడు నాకు ఒక మంచి ఆలోచన దయమిచ్చింది దేవుడిగా, దయమిచ్చింది, రాజశేఖర నువ్వు ప్రసంగికుడు కదా, నిన్ను ఎవడు అడుగుతారా అని. రే ఊరుకోరా బాబు, ఆ కానుక పట్టేవాడు తిత్తెత్తుకొచ్చి ముందు పెడితే నేనేం చేసేది, కాబట్టి నేనేం చేయాలా అంటే దయ్యం ఇంకొక మాట చెప్పింది, ఇబ్బంది ఏం పడద్దు, ఎవరైనా నిన్ను వచ్చి చేయి పట్టు ఎంత వేస్తావు అని అడుగుతారా, ఒట్టి చేయి దాంట్లో పెట్టి తీసేయరా అని చెప్పింది దయ్యము. బా మాస్టర్ ప్లాన్ అది, నిజంగా ఎవడికి రాదు, నాకు ఇచ్చింది ఆ దయ్యము. నేను అనుకున్నా వెరీ గుడ్ అని, తిత్తి దగ్గరికి వచ్చేస్తా ఉంది. ఇప్పుడు దేవుడు స్టార్ట్ చేసినాడు పని. రే బుద్ధిలేనోడా, ఎందుకు పనికి మాలను? నిన్ను వైజాగ్లో వాక్యం చెప్పేటట్లుగా చేసి తీసుకొస్తే ఒట్టి చేయి పెడతావారా తిత్తిలో, పెట్టు పెట్టు, నీ తిత్తి పూర్తిగా ఖాళీ చేస్తాను అన్నాడు. మరి ఏం చేయాలి ప్రభా, ఇది పెద్ద సమస్య అయిపోయింది. ఆయన ఖాళీ చేస్తే ఎవడైనా ఇంకా దాన్ని నింపే కవుతుందా? అప్పుడు భయం వేసి ఏం చేయాలో ప్రభా, నేను ఈ బైబిల్ నేను తప్ప ఎవరూ లేమే నా దగ్గర, పక్కని నేను డబ్బులు అడిగితే ఏమైనా మర్యాద ఉంటుందా ప్రభా, వీడు ఇక్కడికి వచ్చి అడుక్కుంటా ఉన్నాడు అనుకుంటాడు అని ఎన్ని దిక్కుమాలిన ఆలోచనలో. అప్పుడు నా దగ్గర సీకో వాచ్ ఒకటి ఉండింది. దేవుడు చెప్పాడు, ఇది ఉందిరా అనని. ఓయమ్మా నన్ను మళ్ళా వాచ్ కొనలేనే అని అనుకున్నా. అయినా తిత్తి వచ్చేస్తుంది, అది ఆగదు కదా, దగ్గరకు వచ్చేస్తుంది. సీకో వాచ్ తీసి వేసేసినాను దాంట్లోకి. వేసేస్తే నెమ్మదే లేదు నాకు, వాచి పోయినే వాచి పోయినే, వాచి కొనే స్తోమత నాకు లేదు, ఎవరో ఇచ్చినారు. ఇంకా ప్రసంగంలో కూడా వాచిపోయినే వాచిపోయినే, వాజ్పేయి గారు కాదు నా వాచిపోయిందని బాధ.
నేను అక్కడ కోట ముగించుకొని ఇంటికి వెళ్తే పాస్టర్ గారి ఇంట్లోనే భోజనం. ఆయన భోంచేసేటప్పుడు అన్నాడు, ఎవరో ఈ చెవులకి వేసుకునేవి కానికేసినారా అయ్యగారు అన్నాడు. అప్పుడు నా వాచ్ కూడా వస్తుంది కదా దీంట్లో బయట అనుకున్నా. ఆయన అట్లే చెప్తా, ఎవరో సీకో వాచ్ కూడా వేసినారని చూపెట్టినారు. నా ముందే ఆడిస్తూ ఉన్నట్టు నేను అది తిప్పే కొద్దీ ఇట్లా తిప్తూ ఉన్నాను. ఎవరో వేసింటారు మంచి వాళ్ళు వాచ్ చేసేసినారని నేనే పోడుకున్నా. ఆయన బాగుండు కదా, నేనే పోడుకున్నా. ఆయన వాచ్ తీసుకొని ఇస్తాడేమో అనుకున్నా, నా చెయ్యి కావాలని ఇట్లా అన్నా. ఇట్లా అన్నా నీకు వాచ్ లేదా అంటాడేమో అని. ఆయన అసలు పట్టించుకోలే, ఆయన నాకంటే పిసినాదోళ్ళలాగా ఉన్నాడు. దొరికిందే చాలనుకొని నేను కావాలని ఇట్లా ఇట్లా అన్నా కూడా నేనేం పట్టించుకోలేదు. ప్రభా ఏమి అస్సలు చూడలేదు నా చెవి అని మొత్తానికి ఆయన మొత్తం తీసి తిత్తిలేకేసుకొని వెళ్ళిపోయినాడు. పోయింది నా వాచ్ అనుకున్నా. అయితే జరిగింది ఏమిటో తెలుసా, నేను ఇంటికి వచ్చేలోపుగా ఎవరో బయట దేశం నుండి వచ్చి మా సంఘం వాళ్ళు నాకు మంచి వాచ్ ఇచ్చేసిపోయినారు, హెచ్ఎంటి వాచ్. నేను ఇంటికి పోతానే మా భార్య చెప్పింది, నీకు ఒక సర్ప్రైజు, నీకు ఒక కొత్త వాచ్ వచ్చింది, ఇప్పుడు నీకు రెండు వాచ్లు అనింది. రెండు లేదే, ఒకటి వైజాగ్లో పోయింది అని అన్నా. వైజాగ్లో ఎందుకు పోయింది, డబ్బులు లేక కానుక తిత్తులే వేసేసినానని. అందుకే దేవుడు దానికంటే బెస్ట్ వాచ్ నీకు ఇచ్చినాడన్నా. నేను చెప్పే మాట, ఒకవేళ డబ్బులు లేకపోతే చెవుల్లో ఉంటాయి చూడండి, చేతుల్లో ఉంటాయి చూడండి, ముక్కుల్లో ఉంటాయి చూడండి. వేసేసి ఇంటికి పోండి, దేవుడే మిమ్మల్ని కాపాడునుగాక, ఆయనే మీకు ఇచ్చునుగాక. చెప్పాలా, సౌండ్ తగ్గిపోయింది, చెప్పాలా గట్టిగా. ఆ వెనకాలు ఉండే వాళ్ళు చెప్పడం లేదు, గట్టిగా హల్లెలూయా. సంఘంలో వాక్యము చేత 3-4 రోజుల నుండి కాల్చబడుతున్నారు, పరిశుద్ధాత్మ చేత కాల్చబడుతున్నారు, పాప క్షమాపణ పొందుతున్నారు, ధూమ స్తంభంగా మార్చబడుతున్న మీ దగ్గర గోపరస వాసన రావాలి. ఆ కృతజ్ఞత దేవుడు చూస్తూ ఉన్నాడు. అరణ్య ప్రయాణము చేస్తున్న సంఘము దగ్గర గోపరస వాసన రావాలి. రెండవది సాంబ్రాణి వాసన. ప్రియులరా గమనించాలి, సాంబ్రాణి ప్రార్థనకు సాదృశ్యమై ఉన్నది. సాంబ్రాణిని నిప్పులలో వేస్తే దాని ధూమము దాని పొగ పైకి వెళుతూ ఉంటారు. ఆ వాసన చాలా ఇంపైన వాసన. అనగా దానర్థం ఈ ధూమ స్తంభము దగ్గర సాంబ్రాణి వాసన రావాలి. దాని అర్థం ఏమిటో తెలుసా ప్రియమైన వాళ్ళారా, ప్రార్థన జీవితం దీనికి అవసరం. ఎన్ని అనుభవాలు దీనికి ఉన్నాయో చూడండి. ఈ రోజున సంఘంలో ప్రార్థన ఉండాలి. యేసయ్య చెప్పాడు, నా తండ్రి నా మందిరము అనేక మంది ప్రజలకు ప్రార్థనా మందిరం అనబడును, దానిని మీరు దొంగల గుహగా చేశారే అని ప్రభు అంటున్నాడు. ప్రార్థన లేని సంఘం ఏదంటే దొంగల గుహ, దొంగల గుహ, దొంగల గుహ. ఎన్నో సంఘాలలో ప్రార్థన లేదు, ఆ సంఘము దొంగల గుహ. దొంగలందరూ చేరి దాక్కో ఉంటారు. ఎందుకో తెలుసా, యేసు ప్రభు వస్తే మమ్మల్ని కనిపెట్టకూడదని, యేసు ప్రభు వస్తే మమ్మల్ని చూడకూడదని ఈ దొంగలందరూ చేరి ఉంటారు. కాబట్టి సంఘానికి ప్రార్థన అవసరం. ప్రార్థన లేనివాడు ఎవరు అంటే బైబిల్ సెలవిస్తుంది దొంగ. యేసు ప్రభులు వారు చెప్పారు, చాలామంది దొంగలు ఉంటారు. భార్య ప్రార్థన చేస్తూ ఉంటే ఈ భర్త ప్రార్థనలో ఏకీభవించడు, భర్త ప్రార్థన చేస్తే భార్య ఏకీభవించదు. వింటున్న దైవ జనాంగమ, కుటుంబంలో భార్య భర్త ఇద్దరు మోకరించి ప్రార్థించాలి. అప్పుడు మీ తరువాత మీ పిల్లలు కూడా ప్రార్థనా పరులై ఉంటారు. మీరు ప్రార్థన చేస్తే మీ ప్రార్థనా ధూపం దేవునికి ఇంపైన సువాసన. అంతేకాదు మీ పిల్లలు కూడా ఇంపైన వారుగా మార్చబడతారు. చాలా మంది భార్యలు ఎంతో భక్తిగా ఉండి ఓ ప్రార్థన చేస్తూ భర్తను కూడా చేసుకోండి చేసుకోండి ప్రార్థన చేసుకోమంటే ఈ భర్త ఏం చేస్తాడో తెలుసా, నేను ప్రార్థన చేసుకునేది లేదు నీకు తెలుసా, నేను మధ్యరాత్రుల్లో లేచి చేస్తానంట. దొంగోడు ఒట్టి మాటలు ప్రార్థన చేయడు. ఓ దొంగ మొగుళ్ళు ఉంటారు కొంతమంది, బాగా గమనించాలి. ఒరే దొంగ మొగళ్ళారా, మీ భార్యలతో ఏకీభవించి ప్రార్థన చేయండి రా బాబు,
మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటారు. ఎంతమంది దొంగ మొగుళ్ళు ఉన్నారో ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. పాపం అడవు తమ్ముడు హల్లెలూయా అని తల దాచేసుకుంటా ఉన్నాడు. దయచేసి ప్రార్థించండి, మీ ప్రార్థన దేవునికి ఇంపైన సువాసనగా మారాలి. మీ తరువాత మీ పిల్లలు పిల్లలు దేవుడు దీవించాలి. ప్రార్థించే భర్తగా, ప్రార్థించే భార్యగా, కుటుంబంలో ఎన్నో వ్యాధులు రావచ్చు, అప్పులు రావచ్చు, చేసే పనులు విఫలమైపోవచ్చు. దానికి మనము ఆ వైపు ఈ వైపు చూడాల్సిన పని లేదు. తెల్లవారుజామున లేచి ఇద్దరూ మోకరించి దేవునికి స్తోత్రాలు చెప్పండి. దేవునికి మీ పరిస్థితుల్ని చెప్పండి. ఆ ఉదయకాలాన దేవుడు మీ స్వరం విని తెల్లవారితే మీకు ప్రతిఫలాన్ని ఆయన దయచేయునుగాక, దయచేయునుగాక. ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తే నువ్వెవడివో తెలుసా? ఒకసారి నాయీను అనే పట్టణానికి యేసు ప్రభులు వారు వెళ్ళారు. వెళితే ఆ నాయీను పట్టణంలో ఒక యవనస్తుడు చనిపోయాడు. వాణ్ణి పాడి మీద పెట్టి ఓ భూస్థాపన చేయటానికి తీసుకొస్తున్నారు. యేసు ప్రభులు వారు లోపలికి వెళ్తూ ఉన్నారు. యేసయ్య ఎవరో తెలుసా? జీవం. ఆయన అంటున్నాడు, నేనే జీవమని. వస్తున్నది ఎదురుగా ఏమిటో తెలుసా? మరణం. ఆ మరణం పట్టణంలో నుండి బయటికి వెళ్ళిపోతూ ఉంది. జీవం బయట నుండి పట్టణంలోకి వెళ్తూ ఉంది. ఈ రెండు ఒక దగ్గర కలుసుకున్నాయి. యేసయ్య చూశాడు, జీవం మరణాన్ని చూడలేదు. మరణించిన ఆ వెనకల తల్లి ఏడుస్తూ ఉంది. అప్పుడు ఆమెను చూసి కనికరపడి పాడిని ముట్టాడు. ఆ పాడి క్రిందికి దించితే ప్రభు అంటున్నాడు, చిన్నవాడా లే అని చెప్పాడు. వాడు లేచి కూర్చొని మాట్లాడసాగాను అనుంది. వీడెందుకు చనిపోయాడో తెలుసా? యేసయ్యతో మాట్లాడే అనుభవం లేక చచ్చిపోయాడు. ప్రార్థించే యేసయ్యతో మాట్లాడే అనుభవం అంటే ప్రార్థన, ప్రార్థన. చాలామంది కుటుంబాలలో యేసయ్యతో మాట్లాడే అనుభవం లేదు. దానర్థం ప్రార్థన లేదు. ప్రార్థన లేని ప్రతివాడు పాడి మీద ఉండే శవం, పాడి మీద ఉండే శవం. శవాన్ని పాడి మీద పెట్టినారంటే ఇంక వాని కోసం ఎవరైనా ఏడుస్తారా? వాని కోసం రెడీగా గొంతు ఉంటుంది, రెడీగా. అటు తీసుకెళ్ళి వాన్ని పాతేసి ఓ వచ్చేస్తారు ఇంటికి. ప్రార్థన లేని ప్రతివాడు పాడి మీదున్న శవంతో సమానము. ఇప్పుడు చెప్పండి నిజాయితీగా, ఎంతమంది మీరు పాడి మీద ఉన్నారో ఓసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. ఏం అందరు కలిసి నా దగ్గర చెప్పించినారు, భలే వాళ్ళు మీరు. ప్రార్థన లేని ప్రతివాడు కూడా పాడి మీద ఉన్న శవంతో సమానం. నువ్వు భర్తగా ప్రార్థన చేయలేదంటే నువ్వు పాడి మీద ఉండే శవానివి. భార్యగా ప్రార్థన చేయలేదంటే పాడి మీద ఉన్న శవానివి. ఓ పాస్టర్ గారు మీరు ప్రార్థన చేయలేదంటే మీరే పాడి మీద ఉన్నారని అర్థం. ఇంకా మీ చర్చి దేని మీద ఉంటుందో చూడండి. మొత్తం అందరూ పాళ్ళు కట్టుకొని పోతూ ఉంటారు, మొత్తం సమాధికి చేరిపోతారు. ప్రార్థన అవసరం, ప్రార్థన అవసరం. దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా ప్రార్థన చేయని వాడు దొంగ, యేసయ్య చెప్పాడు. ప్రార్థన చేయని వాడు పాడి మీద ఉన్న శవం. ఈరోజు నువ్వు ఇక్కడ ఇక్కడ నుండి శవంగా వెళ్ళకూడదు. యేసయ్య అంటున్నాడు, చిన్నవాడా లే, చిన్నవాడా లే. ఇక్కడ నుండి నువ్వు దొంగగా వెళ్ళకూడదు. సర్వశక్తిమంతుడైన దేవుని మందిరంలో ప్రార్థించే బిడ్డగా మారి వెళ్ళాలి. నా దేవుడు నిన్ను చూసి సంతోషించా. ఈ ధూమ స్తంభము దగ్గర వస్తున్న వాసన ప్రార్థనా వాసన, ఈ ధూమ స్తంభము దగ్గర వస్తున్న వాసన గోపరస వాసన, ఇందులో మూడవది వస్తున్న వాసన పరిమళ ద్రవ్యముల వాసన వస్తూ ఉంది. ఈ ధూమ స్తంభము దగ్గర పరిమళ ద్రవ్యముల వాసన బాగా వినాలి. అరణ్యములో వెళ్తుంది, ఇల్లు లేదనే ఏడుపు లేదు. అరణ్యములో వెళ్తుంది, ఆరోగ్యం లేదనే ఏడుపు లేదు. అరణ్యములో వెళ్తుంది, ఆకలో అనే అరుపులు లేవు. అరణ్యములో వెళ్తుంది, దప్పికో అనే అరుపులు లేవు. అరణ్యములో వెళ్తుంది, నాకు నివాసము లేదే అనే అరుపులు లేవు. దైవ జనాంగమా, ఈ ధూమ స్తంభము దగ్గర గోపరస వాసన, కృతజ్ఞత, సాంబ్రాణి వాసన, ప్రార్థన, సుగంధ ద్రవ్యముల వాసన. సుగంధ ద్రవ్యములు ఎందుకు అని అంటే బాగా గమనించాలి. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం, మార్కు సువార్త
పదహారవ అధ్యాయం ఒకటో వచనం ఆ రెండవ అధ్యాయం మూడవ వచనంలో చదువుకుంటే రాజైన అహష్వారోసు ఓ దేశంలో ఉన్న కన్యకలందరినీ పోగు చేసి అందమైన కన్యకల్ని పోగు చేసి వారి మీద హేగేని అధికారిగా ఉంచి ఆరు మాసాలు గోపరస తైలముతోను ఆరు మాసాలు స్త్రీల కొరకై ప్రత్యేకింపబడిన పరిమళ ద్రవ్యాలతో వారిని చూస్తూ వచ్చారు ఈ ద్రవ్యాలు ఎందుకు అంటే శుద్ధి చేయటానికి అని వాక్యం సెలవిస్తారు మార్కు సువార్త 16 లో మరియా మగ్దలేని మరియా సలోమి వీళ్ళ ముగ్గురు కూడా ఈ పరిమళ ద్రవ్యాలు కొని యేసు ప్రభువుల వారికి పోయాలి అని వెళ్తున్నారు ఎందుకో తెలుసా యేసయ్య చనిపోయాడు ఆ మరణపు వాసన రాకుండా శుద్ధీకరించడానికి వారు వెళ్తున్నారు మరణించిన ఆ దేహం చెడిపోకుండా శుద్ధీకరించడానికి వెళ్తున్నారు దాని అర్థం ఏమిటో తెలుసా దైవ జనాంగమా ఆలోచించవలసిన విషయం ఈ సంఘము ఎప్పుడు శుద్ధీకరించుకుంటూ ఉండాలి తన దగ్గర తిరిగి వదిలిపెట్టిన పాపపు వాసన తిరిగి తన వదిలిపెట్టిన చెడు కార్యాల వాసన తిరిగి తన జీవితంలో ఉన్న అపవిత్రమైన వాసనలు రాకుండా ఎప్పుడు శుద్ధీకరించుకుంటూ ఉండాలి సంఘమా ఓ ధూమ స్తంభమా ఈ మధ్యాహ్న సమయమందు ఆలోచించాల్సింది అయ్యా మాకు సంఘం ఉందండి మా పాస్టర్ గారు రాజశేఖర్ అండి ఆయన ఆయన దగ్గర మేము ఉంటామండి ఎంతమంది వస్తారు 40 మంది వస్తారండి మా చర్చికి నీ 40 మంది ఏట్లో పడ్డాని వాక్యం సెలవిస్తది బాగా గమనించాలి ధూమ స్తంభం మీ సంఘములో అగ్ని కాల్చబడుతూనే ఉండాలి పాప క్షమాపణ జరుగుతుండాలి వాక్యముతో కాల్చబడుతుండాలి పరిశుద్ధాత్మతో కాల్చబడుతుండాలి గోపరస వాసన రావాలి దైవ జనాంగమ ఆ స్థలములో సుగంధ ద్రవ్యముల వాసన రావాలి సాంబ్రాణి వాసన రావాలి అరణ్య మార్గము గుండా వెళుతున్నప్పుడు ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా కలవరపడకుండా భయపడకుండా అద్దరికి వెళ్ళి యేసును చూసేటంత వరకు స్తంభములాగానే ఉండాలి ధనత్వం స్థిరంగా ఉండాలి హల్లెలూయా చెప్దాం హల్లెలూయా చాలా మంది స్థిరంగా ఉండరు అస్థిరం అది లేదు ఇది లేదని సేవ వదిలిపెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు ఆ రీతిగా ఉండకూడదు వాక్యం ఆ రీతిగా సెలవిస్తారు ఈ దినాన మొదట దేవుడు తన సంఘాన్ని ధూమ స్తంభం వలె చూస్తున్నాడని చెప్పాడు దయచేసి గమనించాలి ఈ ధూమ స్తంభము తరువాత జరిగిన కార్యం ఏమిటి అని వాక్యం సెలవిస్తే ఇంకొకటి చెప్పబడింది ప్రభుల వారి వాక్యంలో చెప్పబడిన రెండవ మాట చూడండి సొలొమోను పల్లకి వచ్చుచున్నది 60 మంది శూరులు దానికి పరివారం వారు ఇజ్రాయేలీయులలో పరాక్రమశాలులు వారందరూ ఖడ్గదారులు యుద్ధవీరులు దయచేసి గమనించాలి ఈ ధూమ స్తంభమును ప్రక్కన తీసి పెడదామండి మనము దీన్ని పక్కన పెట్టి సొలొమోను పల్లకి బయలుదేరి వస్తూ ఉంది గట్టిగా ఒకసారి స్తోత్రాలు చెప్దాం పల్లకిని గురించి స్తోత్రం స్తోత్రం ఆగండి ఆయన స్తోత్రం స్తోత్రం దీని ముందు శూరులు ఉన్నారు దీని ముందు పరాక్రమశాలులు ఉన్నారు దీని ముందు ఖడ్గదారులు ఉన్నారు యుద్ధ వీరులు ఉంటున్నారు ఇదిగో వాళ్ళు కూడా వస్తున్నారు 60 మంది శూరులు ఉన్నారు చప్పట్లు కొట్టండి దైవ జనాంగమా ముందుకు రండి నాయన హల్లెలూయా 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 వీళ్ళకు ఉంది కనీసం నాకు టోపీ పెట్టి ఉంటే బాగుండేది వీళ్ళు నిజంగా భలే ఉన్నారు బైబిల్ చెప్తుంది సొలొమోను పల్లకి వచ్చుతుందని తిరగండి సార్ సొలొమోను పల్లకి దాని ముందు శూరులు ఉన్నారు దాని ముందు చూడండి బాగా గమనించవలసిన విషయం పరాక్రమశాలులు ఉన్నారు దాని ముందు ఖడ్గదారులు అనగా ఖడ్గము ధరించిన వారు దాని ముందు యుద్ధ వీరులు ఉన్నారు సొలొమోను పల్లకి హల్లెలూయా మీరు నెమ్మదిగా ఉన్నారు చాలైనా మీరు నెమ్మదిగా ఉన్నారు ఈ పల్లకి వస్తుంటే ఎంత సంతోషపడాలనో ఈ పల్లకి సొలొమోనుది అని చెప్పారు బైబిల్లో సొలొమోను చరిత్ర ఉంది కాబట్టి ఇది సొలొమోనుది అయితే పరమ సొలొమోనైన యేసు ప్రభుల వారి పల్లకి ఇది ఇందులో యేసు ప్రభుల వారు ఉంటున్నారు వింటున్న దైవ జనాంగమా ఆలోచించాలి ప్రపంచం చాలా పెద్దది
పల్లకీ చాలా చిన్నది ఈ పల్లకీలో ఆ రారాజైన యేసు ప్రభులవ తన పెళ్లి భార్యను షూలమ్మితిని కూర్చోబెట్టుకొని ఆయన ఈ శూరుల మధ్యలో ఈ పరాక్రమశాలుల మధ్యలో ఈ ఖడ్గదారులు యుద్ధవీరుల మధ్యలో ఆయన తీసుకొని వెళ్తాడు ఎందుకో తెలుసా సొలొమోను పల్లకీలో తన పెళ్లి కుమార్తె ఆ శూలమ్మితి అనగా సంఘం నిస్వార్థముగా ధూమ స్తంభములే మార్చబడిన ఆ సంఘాన్ని ప్రభుల వారు ఇక్కడ కూర్చోబెట్టి బాబు నా దగ్గరికి తీసుకురాండ్రా నేను పెళ్లి చేసుకునే భార్యని అని చెప్తాడు బాగు వినాలి దాన్ని ఆ సంఘం పల్లకీలో కూర్చున్న ఆయన పెళ్లి భార్యని లోకంలో ఎవడు ముట్టకుండా లోకంలో ఎవడు చూడకుండా ఈ పల్లకీలో తెరల మధ్యన కూర్చున్నటువంటి ఆయన పెళ్లి భార్యని ఎవడు ముట్టకుండా ఎవడు చూడకుండా జాగ్రత్తగా ఆయన శూరులను ముందు పెట్టాడు దయచేసి గమనించాలి వారు శూర కార్యాలు చేస్తారు శూరులు ఏం చేస్తారో తెలిసిన శూర కార్యాలు చేస్తారు ఎంత గొప్ప కార్యమైనా ఎంత ఆపదైనా ఎంత భయాన్ని పుట్టించేదైనా ఎంత కలవరాన్ని పుట్టించేదైనా వారి శూరత్వంతో వారిని ఎదుర్కొందురు హల్లెలూయా చెప్దాం హల్లెలూయా హల్లెలూయా ఈ శూరులకు ఈ పల్లకీని చూసుకునే బాధ్యతే తప్ప ఇంకా వేరే ఆలోచన వారికి లేదు వారి రాజైన పరమ సొలొమోను యేసు ప్రభుల వారు వారికి ఏమి ఆజ్ఞాపించాడో అంతే ఆశూరుడు అయ్యా నేను ఇంటికి వారం దాకా ఇంటికి వెళ్ళి వస్తాను లేకపోతే నాకు జబ్బు ఉంది ఓ వారం రోజులు రెస్ట్ తీసుకొని వస్తాను అనే ప్రసక్తి లేదు ప్రతి శూరుడు తన మధ్యన ప్రయాణమే పోతున్న సొలొమోను పల్లకీలో కూర్చున్న ఆయన పెళ్లి భార్య విషయంలో శూరుడుగా ఓ ఉగ్రుడుగా ఓ చాలా పగడబందితో ఆ పల్లకీలో ఉన్న ఆయన పెళ్లి భార్య వైపు ఎవడో చూడకుండా బయలుదేరి వెళ్తాడు పాకిస్తాన్ వాడు చూసేకి లేదు రష్యా వాడు చూసేకి లేదు ఇంగ్లాండ్ వాడు చూసేకి లేదు అమెరికా వాడు చూసేకి లేదు ఆస్ట్రేలియా వాడు చూసేకి లేదు ఏ బ్రదర్ యో వాలంటీర్ యో టీషర్ట్ నువ్వే మీటింగ్ పెట్టినావు ఏంది బాబు వినండి వాళ్ళని వినమన్నాయన వినండి బాబు మీరు చెప్దాం గట్టిగా హల్లెలూయా గట్టిగా ఇంకా గట్టిగా ప్రకాష్ గారు వినండి సార్ ఏది మీరేదో ఎమ్మెల్యే వాళ్ళతో ఉంది మీ దృష్టి అంతా పల్లకీతో చూడండి సార్ చెప్పండి గట్టిగా హల్లెలూయా గట్టిగా గట్టిగా ఇంకా గట్టిగా చాలా మంది అమెరికా వాళ్ళు వచ్చి చూస్తారు జాగ్రత్త ఆస్ట్రేలియా వాళ్ళు వచ్చి చూస్తారు జాగ్రత్త అందుకని ప్రభుల వారు శూరుల్ని పెట్టాడు రే ఇది నా రక్తముతో కడగబడిన సంఘం రా దాని దగ్గర గోపరస వాసన వస్తుంది దాని దగ్గర సాంబ్రాణి వాసన వస్తుంది దాని దగ్గర పరిమళ ద్రవ్యాల వాసన వస్తుంది అది అగ్నితో కాల్చబడుతూ ఉంది దైవ జనాంగమ ఇటువంటి సంఘమును ఎవరు చూడకూడదు అని ప్రభు శూరులను పెట్టాడు మనమేం చేస్తామో తెలుసా తెరెత్తేసి అమెరికా వాళ్ళకు చూపిస్తాం తెరెత్తేసి అమెరికా వాళ్ళు చూస్తే అమెరికా వాళ్ళు ఓ కొన్ని డాలర్లు పంపిస్తాడు హాయ్ సోలమ్మెతి పని గోయిందా గోయిందా అయిపోయా మీకు అర్థమైపోయిందా ఎవడు చూడకూడదని ప్రభు పల్లకీలో పెట్టుకొని మోసుకొని పోతూ ఉన్నాడు మీకు అర్థమైందా లేదా మీకు అర్థమైందా లేదా ఎవరు చెప్పడం లేదు మీకు అర్థమైందా లేదా తమ్ముడు అయ్యా అమ్మా అర్థమైందా చాలామంది అమెరికా వాళ్ళకు చూపిస్తారు అంటే సార్ మా షోలమ్మెతి తిని చూద్దరు తింటెత్తుతారు ఆయన అంటాడు బాబు వెరీ నైస్ చాలా బాగుంది ఎన్ని డాలర్లు కావాలా నెలకి సార్ సార్ $1,000 సార్ నో ప్రాబ్లం ఐ విల్ సెండ్ $1,000 షోలమ్మెతి నాకు ఇచ్చేయి ఓ వాడెత్తుకొని వెళ్ళిపోతాడు ఖాళీ పల్లకీ పల్లకీ ఖాళీ దయచేసి గమనించాలి అయితే వాక్యము చేత కాల్చబడిన ఈ సంఘం పరిశుద్ధాత్మతో కాల్చబడుతున్న ఈ సంఘం ఓ పాప క్షమాపణ పొందిన ఈ సంఘం ఇందులో కూర్చొని దేవుని దగ్గరికి పరమ సొలొమోను దగ్గరికి వెళ్ళేటప్పుడు మీరు తిరగాలనైనా కార్టూన్ బొమ్మలాగా నిలబడినారు
చెప్పాలి హల్లెలూయా హల్లెలూయా ఓ ఇంగ్లాండ్ ఓడ వస్తాడు ఎవరిక్కడ వీళ్ళంటారు నో 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 దయచేసి వినాలి చైనా వాడు వస్తాడు ఈ మధ్యన చాలా మంది ఫిలిప్పీన్స్ వస్తున్నారు వాడు ఎత్తుతాడు టెంట్ అంటాడు నో లేదు ఇది డబ్బులు కమ్ముడుపోయేది కాదు యేసు రక్తముతో కొలబడిన సంఘం ఇది సింగపూర్ వాళ్ళకి పడేది కాదు ఆఫ్రికా వాళ్ళకు పడేది కాదు మాటలు లేవు అంతా శూరుల ప్రభావమే వారు కత్తులెత్తుకొని శూలమితిని కాపాడుకుంటూ యేసు ప్రభువు దగ్గరికి తీసుకెళ్తున్నారు దైవ జనమా ఏ సంఘం వారు ఎవరికి చూపెడుతున్నారో నాకు తెలియదు కానీ హోసన్న సంఘములో ఉన్న దైవ సేవకులు ఈ శూలమితిని మోసుకుంటూ ఏ అమెరికా డాలర్ కానీ ఏ యూకే పౌండ్ కానీ ఏ అరబ్ దేశపు దీనార్స్ కానీ చూపెట్టలేదు హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా వారు యేసయ్య దగ్గరికి మోసుకుంటూ వెళ్తున్నారు ఒక్కొక్క సేవకుడు ఒక్కొక్క శూరుడై ఉన్నారు ఈ స్థలంలో నిలబడ్డ శూరులు రాత్రంతా నైట్ డ్యూటీ చేసిన శూరుల్లాగా ఉన్నారు ఒక్కరు కూడా హుషారుగా లేరు దయచేసి కొంచెం చురుగ్గా ఇట్లా తిరగండి అది అక్కడే ఉండని మీరు తిరుగుతూ ఉన్నది దాని చుట్టూ ఎందుకంటే అమెరికా కూడా వచ్చేయచ్చు నా చుట్టూ కాదు దాని చుట్టూ తిరగండి రావచ్చు నేను అమెరికా పడిపోతా ఉన్నాను ఏ గ్యాప్ వచ్చేసింది గ్యాప్ రాకూడదు రాకూడదు అదేం తమ్ముడు అంతరాయనోడు పోయినట్టు పోతా ఉన్నావు రా తమ్ముడు దగ్గరే పోయినా అయ్యో యూకే వాడు వచ్చినాడు అయ్యో దారి లేదే చైనా వాడు వచ్చినాడు దారి లేదే అయ్యో అరబ్ వాడు వచ్చినాడు దారి లేదే అయ్యో ఏ నీ సంఘము హోసన్నా ఇది డబ్బుకు డబ్బు చేసేది కాదు ఇక్కడ డబ్బుకు ప్రవేశం లేదు 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 హల్లెలూయా ఎవరెవరో వచ్చినారు చూసినారు నో ఎంట్రీ మాట్లాడితే తలకాయ కత్తిరించేటట్టు ఉన్నారు వీళ్ళు వెళ్ళిపోయినారు పోయిన సంవత్సరం ఎవరో వచ్చినారు ఆయన కూడా ప్రయత్నం చేసినారు వదలలేదు సింగపూర్ వాళ్ళు వచ్చినారు యో కొంచెం దారి వదలండి యా లేదు దారి వదలలేదు తలలు కత్తిరించేటట్టున్నారు అందరూ వచ్చి శూలమితికి సెల్యూట్ చేసి వెళ్ళిపోవడమే కానీ ఎవడు లోపలికి ప్రవేశించలేరు పరిచర్యలు దేవుడు తమకు ఇచ్చిన పరిచర్యని అంత భగవంతుడిగా చేసుకొని వెళ్తున్నారు ఆగండి ఆయన హల్లెలూయా నీకు అర్థమైంది అనుకుంటా నా ధన నెలకి 20,000 ఎవరన్నా ఇస్తే నేను వాళ్ళతో జాయిన్ అయిపోదామని ఉన్నాను మా శూలమితిని వాళ్ళకి అమ్మేద్దామని ఉన్నాను 20,000 సార్ నాకు గనక ఎవరైనా 50,000 ఇస్తే శూలమితిని చూపించేది కాదు ఎత్తుకొని వెళ్ళిపోమని చెప్తాను ఈ హోసన పరిచర్యల్లో ఆ విధంగా జరిగే అవకాశం లేదు ఎలాగా అని చెప్పండి ఈ ఈ దీని చుట్టూ పల్లకి చుట్టూ ఈ సూర్యులు తిరిగినట్టుగా సంవత్సరంలో 365 రోజులు ఇందులో పనిచేస్తున్న దైవ సేవకులు కానీ దైవ సేవకురాండ్లు కానీ ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకుని ఉండే ప్రసక్తి లేదు
ఒక్క రోజు కూడా విశ్రాంతి ఉండదు వారికి. 365 రోజులు 24 గంటల సేపు ఎక్కడో ఒక దగ్గర సువార్త ప్రకటిస్తూనే ఉంటారు, ఎక్కడో ఒక దగ్గర ఉపవాసాలు ఉంటూనే ఉంటారు. ప్రతిరోజు ఉదయం 4 గంటలకు లేస్తారు, 5 గంటల వరకు స్తోత్ర ప్రార్థనలు చేస్తూనే ఉంటారు. దైవజనులు రమేష్ గారిని అన్న చెప్పారు, 1000 సంఘాలను దేవుడు దయచేశాడని. ఒక్కొక్క సంఘంలో ఊరికే రమారమి 5 మందిని లెక్క 10 మందిని లెక్క పెట్టుకుంటే ఒక రోజుకి 10,000 మంది 4 గంటల నుండి 5 గంటల వరకు స్తోత్ర ప్రార్థన చేస్తూ ఉంటారు. 10,000 మంది ప్రతిరోజు ఉదయం 4 నుండి 5 వరకు స్తోత్ర ప్రార్థన పెద్దలు చేస్తూ ఉంటారు. సంఘంలో ఉన్న స్త్రీలు విశ్వాసులు అందరూ స్తోత్ర ప్రార్థనలు చేస్తూ ఉంటారు. దానర్థం ఏమిటో తెలుసా? ఈ యొక్క షోలమితి చుట్టూ వారు తిరుగుతూ ఉంటారు. వింటున్న దైవ జనాంగమా, నా మాటలు అర్థమైన బిడలు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. ఆంధ్ర రాష్ట్రంలో దేవుడు ఎందరికో ఈ పని ఇచ్చాడు. అందరూ పడుకొని నిద్రపోతున్నారు. దేవుడు కనికరము చూపెట్టి దైవ జనులు యేసన్న గారి ద్వారా ఈ కృప బిడ్డలకు నేర్పించాడు. దేవుడు కనికరాన్ని బట్టి ప్రతి బిడ్డ 4 గంటల నుండి వారు దేవునికి స్తోత్ర ప్రార్థనలు. ఓసారి దైవ సేవకులు వెస్లీ గారు చెప్పారు నాకు, నేను ప్రతిరోజు 3 గంటలకు లేస్తాను పాస్టర్ గారు, 3 నుండి ప్రార్థనలో నేను ఉంటానని. నిజంగా వారికి చేతులెత్తి దండ పెట్టారు. ఎందుకు ఆ రీతిగా ప్రార్థిస్తారు అని అడిగితే, శూలమితిని కాపాడుకోవటానికి, సొంత లాభాలు సంపాదించుకోవటానికి కా. నేను ఒక పట్టణానికి వెళ్ళాను, అక్కడ నాకు అవసరమైన ఒక సేవకుని గురించి ఫోన్ చేశాను. ఆయన అంటూ ఆమె అంటుంది, అయ్యా రాత్రికి వస్తాడని. రాత్రి ఫోన్ చేశాను, అయ్యా చాలా రాత్రి అయినా తర్వాత వచ్చాడండి, ఆయన తెల్లవారుతో చేయండి అని. తెల్లవారు చేశాను, 8కి చేశాను, 10కి చేశాను, పడుకున్నాడన్నాడు. నాకు కోపం వచ్చిన అడిగినాను, ఏం చేస్తూ ఉంటాడు వాడు రాత్రి అంతానని. కంప్యూటర్ దగ్గర కూర్చో ఉంటాడు అయ్యగారు, వీడు కంప్యూటర్ పరిచర్య చేసుకుంటా ఉన్నాడు రాత్రి అంతా. దయచేసి వీడు శూలమితిని కాపాడుతాడా? ఎప్పుడో ఎవడో ఎత్తుకొని వెళ్ళిపోయి ఉంటాడు, ఏ దొర తనుకొని పోయి ఉంటాడు. దయచేసి గమనించాలి, దైవజనుడా వాక్యము సెలవిస్తుంది, ఈ శూలమితి కూర్చున్నటువంటి పల్లకి పరమ సులభమైన యేసు ప్రభుల వారిది. ప్రపంచం పెద్దది, పల్లకి చిన్నది, సంఘము చిన్నదే. ఆ సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి శూలమితికి సంబంధించిన వారు, అక్కడ శూరులుగా నిలబడ్డవారు మీ దైవ సేవకులు. మీ దైవ సేవకులు రాత్రి బగళ్ళు ఆ శూలమితి కొరకు కన్నీరు కార్చి మేల్కొని వారు శూర కార్యములు చేసేవారుగా ఉండాలని వాక్యం సెలవిస్తారు. రెండవదేమంటాడో తెలుసా? వారు పరాక్రమశాలులు అని చెప్పారు. దేవుని వాక్యం సెలవిస్తుంది వారు పరాక్రమశాలులని. బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది, 2 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 20వ వచనం 23వ వచనం 2 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 20వ వచనం 23వ వచనంలో ఒక సంఘటన రాయబడి ఉంది. తిరుగుతూ ఉన్నాను ఆయన, మీరున్నాను ఆయన, మీరు తిరుగుతూ ఉండండి, గ్యాప్ రాకూడదు ఆయన. చూడు వాళ్ళు ఎంత నీరసంగా తిరుగుతారో, పల్లకిని తోసేసేటట్టున్నారు. కొంచెం దూరంగా తిరగండి ఆయన, నెమ్మదిగా అయినా పర్వాలేదు, అట్లా తిరగండి ఆయన. బైబిల్ చెప్తుంది 2 సమూయేలు 23వ అధ్యాయం 20వ వచనం 23వ వచనం వరకు చదువుకుంటే వాక్యం సెలవిస్తుంది. నాయన పల్లకి ఇట్లా రాని నాయన, కొంచెం మీరు అట్లా ముందుకి వెనక్కి కదలండి, అట్లా నిద్రపోయే వాళ్ళకి అంత చూడనివ్వండి. నీకు నిద్ర వస్తుంది కదా తమ్ముడు, గిటారా తమ్ముడు, ఒకసారి చూసి నిద్రపోతమ్ముడు, సరే నిద్ర చెప్పండి. హల్లెలూయా, గట్టిగా పక్కన వాళ్ళని లేపి చూపెట్టండి. ఏమిరా ఈరోజు స్టేజ్ మీద ఏదో జరిగిపోతా ఉందని అందరు ఆలోచనలో కలగాలి. బైబిల్ చెప్తుంది ఒక అక్కడ రాయబడిన మాట, ఒక్క పరాక్రమశాలుని శాలుడు ఉన్నాడు, పరాక్రమశాలుడు, అతని పేరు బెనోయా. అతనికి ఒక కుమారుడు ఉన్నాడు, యెహోదాత, అతని కుమారుడు బెనాయా అని సెలవిస్తారు.
ఆ యెహోదాత ఎవరంటే అతడు ఒక పరాక్రమశాలి అని చెప్పబడింది. నెమ్మదిగా నడండి ఆయన, ఆయాస పడిపోతారు. స్లో స్లో ప్యాసింజర్ రైల్ లాగా నడండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఓ పరాక్రమశాలి ఉన్నాడు, అతని పేరు యెహోదాత. అతనికి ఒక కుమారుడు ఉన్నాడు, అతని పేరు బెనాయా. బెనాయా ఏం చేశాడంటే మోయాబీయులలో శూరులైన ఇద్దరిని చంపేశాడు. ఆ తర్వాత మంచు కాలమున ఓ బావిలో దాగున్న సింహాన్ని చంపేశాడు. ఆ తర్వాత సుందరుడైన ఒక ఐగుప్తిని చంపేశాడు. ఆయన ముగ్గురిని చంపేశాడు. బాగా వినాలి, ఎవరి బెనాయా అంటే యెహోదాత కుమారుడు. ఎవడి యెహోదాత అంటే పరాక్రమశాలి అని చెప్తాడు. దైవ జనాంగమా, పరాక్రమశాలికి పుట్టిన ఒక కుమారుడు, ఆయన పేరు బెనాయా. బెనాయా అంటే యెహోవా కట్టెను అని అర్థం. యెహోవా కొట్టెను కాదు, యెహోవా కట్టెను. అనగా ఇక్కడ చాలామంది మన హోసన్న దైవ సేవకులు, చాలామంది మన హోసన్న దైవ సేవకురాండ్లు ఉన్నారు. వాళ్ళందరి పేర్లు వేరు, వాళ్ళందరి ఊర్లు వేరు, వారు పనిచేసే స్థలాలు వేరు. అయితే వీరందరినీ యెహోవా కట్టాడు. వీళ్ళందరూ ఒక్కరే, వీరందరినీ యెహోవా కట్టాడు. నా మాట మీకు అర్థమైతే ఓసారి హల్లెలూయా చెప్పండి. వీరెవరంటే బైబిల్ చెప్తుంది యెహోదాత కుమారుడు, ఆ ఒక్కడు పరాక్రమశాలి. దయచేసి వినాలి, ఆ ఒకని ఒక పరాక్రమశాలి కుమారుడైన బెనాయా. వీళ్ళంతా బాగా గమనించాలి, వీరిని యెహోవా కట్టారు. వీరు విరివిడిగా కనిపించిన వీరు ఒక్కరే, ఒక్కరు చెప్పిన మాటే ఇందులో జరుగుతుంది, కానీ ఎవరి మాట వారిది కానే కాదు. ఒక్కరు చేసిన పనిని అందరూ సపోర్ట్ చేస్తారు, ఎస్ ఎస్ అని. అంతేకాని నో ఎస్ అనే తారతమ్యత లేవు. అనగా ఎందుకు అని అడిగితే దైవ జనాంగమా, వారు ఒక పరాక్రమశాలి కుమారులు కాబట్టి. నన్ను బాగా గమనించాలి, బైబిల్ చెప్తాది ఒక్క పరాక్రమశాలి కుమారులు కాబట్టి. దేవుని వాక్యం సెలవిస్తారు, ఎవడయ్యా ఒక్క పరాక్రమశాలి, ఎవరండి ఆ ఒక్క పరాక్రమశాలి అని అడిగితే యెహోదాత అని చెప్తాడు. అయితే బైబిల్లో ఆ ఒక్క పరాక్రమశాలి యెహోదాత ప్రస్తుతం హోసన్న పరిచర్యలో ఆ ఒక పరాక్రమశాలి ఎవరు అంటే యేసన్న గారు. ఒక పరాక్రమశాలి యేసన్న గారు. ఎందుకో తెలుసా, బైబిల్ చెప్తాది. గత రాత్రి మొదటి రాత్రి పాస్టర్ గారు రమేష్ గారు చెప్పా, ఆ లేమల్లెలో ఒక పాక వేసుకొని ఉండేటప్పుడు తుఫాన్ వచ్చి పాక పడిపోయాది. అందరూ దాన్ని చూసి పరిహసించారు. ఒక ఆయన వచ్చి ఈ పాక కింద నువ్వు పడి చచ్చిపోయావని చెప్పారే అని అన్నారు. ఆగండి బాబు, అలాగే చెప్పారు. అయితే పాక పడిపోయినప్పుడు, పరిహాసాలు వచ్చినప్పుడు యేసన్న గారు బెదిరిపోలేదు. ఆ ఒక్క పరాక్రమశాలి పడిపోయిన పాక ఎదుట నిలబడి పరాక్రమముగా ప్రభువుకి ప్రార్థన చేశాడు. పాక పోయాది, పాక పోయాది. పాక పోయిన తరువాత ఓ చిన్న మందిరం వచ్చేది. దైవ జనాంగమా గమనించాలి, 41 సంవత్సరము ఆ కృపగల దేవుడు ఈ పరాక్రమశాలికి ఇచ్చిన ఒక ఆలోచన, ఇటువంటి గుణారాలు ప్రారంభించాడు. ఇప్పటికీ 41 సంవత్సరమయ్యా, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, ఎన్నో అప్పులు, ఎన్నో వ్యాధులు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో పరిహాసాలు, అన్నిటి ముందు ఒక్క పరాక్రమశాలి అయిన యేసన్న గారు నిలబడి వాటిని ఎదుర్కొంటూ వచ్చాడు. వాటిని ఎదుర్కొంటూ వస్తే 41 సంవత్సరము తర్వాత పరాక్రమశాలి ఎదుట బెనాయాలు తయారయ్యారు. బెనాయాలు ముందు వేలాది మంది ప్రజలు ఈ రీతిగా కావటానికి ప్రభు కృప చూపెట్టాడు. నా మాటలు అర్థమైన బిడ్డలు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఆ ఒక్క పరాక్రమశాలికి పుట్టిన బెనాయా
ఇద్దరు మోయాబీయుల్ని చంపేశారు. వారు కూడా సూర్యులే. ఎవరి మోయాబీయులు? లోతుకి, లోతు కుమార్తెకి పుట్టినటువంటి వారు. దైవ జనాంగమా, అది సక్రమమైన సంతానం కాదు, వక్రమమైన సంతానం. బాగా గమనించాలి. ఎంతో మంది ఈ రోజున ఈ సంఘంలో ఈ మాటలు వింటున్న బిడ్డల్లో సక్రమమైన సంతానము ఉన్నారు, వక్రమమైన సంతానం. పరాక్రమశాలుడు పని చేస్తూ ఉన్నారు. నా మాటలు అర్థమైన వారు చెప్పాలి హల్లెలూయా, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఆ రీతిగా చంపబడ్డారు. చంపబడ్డ వారిని చూడండి, మీరు వెళ్ళి ఆ చర్చి దగ్గర బాప్తీసాలు తీసుకుంటూ ఉన్నారు. వాళ్ళని అడగండి, ఇంతవరకు మేము వినిన బోధ సరైంది కాదండి, ఈరోజు దైవ సేవకులు చెప్తున్న బోధ విన్నాము, ఆ పాత వాడిని చంపేశారు, ఇదిగో కొత్తగా ఇక్కడ మార్పు చెంది బాప్తీసం తీసుకుంటున్నామని. అక్కడ వేలకు వేల మంది బాప్తీసాలు తీసుకుంటూ ఉన్నారు. నమ్మిన వారు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ కూడికల ద్వారా మోయాబీయులైన శూరులు, బెనాయా ద్వారా పరాక్రమశాలి కుమారుల ద్వారా చంపబడుతూ ఉన్నారు. రెండవది, ఒక మంచు కాలమున బావిలో దాగి ఉన్న సింహాన్ని చంపేశాడు. మంచు కాలం అంటే పరిశుద్ధాత్మ కాలం. ఈ దినాలు ఎటువంటివంటే ప్రభు వాక్యం సెలవిస్తాది యోవేలు, కడవరి దినాలలో అనేకుల మీద నా ఆత్మని కురిపిస్తానని చెప్పాడు. ఇది కడవరి దిన, అందరి మీద దేవుడు తన ఆత్మని కుమ్మరిస్తున్న రోజులు. అయితే సింహం ఎక్కడ దాక్కునిందో తెలుసా? బావిలో దాక్కునింది అని. బావిలో ఏముంటుందో తెలుసా? నీళ్లు ఉంటాయి. అయితే ఆ బావిలో నీళ్లు లేవు, అక్కడికి వెళ్ళి సింహం దాక్కునింది. కాలము పరిశుద్ధాత్మ కాలము. ఈ బావి సంఘము, దానిలో నీళ్ళు ఉండాలి, అనగా వాక్యం ఉండాలి, పరిశుద్ధాత్మ ఉండాలి. అవి రెండు లేవు కాబట్టి ఆ సంఘములోనికి సింహం వెళ్ళి దాక్కునింది. ఏ సింహము? మొదటి పేతురు పత్రికలో చెప్పాడు, ఓ మీరు నిబ్బరమైన బుద్ధి కలవారై, పెడ్రి పాల్ గారు చెప్పారు, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండి ప్రార్థించండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవనిని మ్రింగుదునా అని తిరుగుచున్నాడని. వాడు ఇప్పుడు ఎక్కడున్నాడంటే, ఏ సంఘంలో వాక్యం లేదో, ఏ సంఘంలో పరిశుద్ధాత్మ లేదో ఆ బావిలోకి వెళ్ళి కూర్చున్నాడు. అక్కడికి వచ్చే ప్రతి వారిని తినేస్తూ ఉంటాడు, అక్కడికి వచ్చే ప్రతి వారికి నిబ్బరం లేకుండా చేస్తూ ఉంటాడు. గందరగోళమైన మనుషులు, వాక్యం మీద ఇష్టం ఉండదు, పరిశుద్ధాత్మ మీద ఇష్టం ఉండదు, పాప క్షమాపణ మీద ఇష్టం ఉండదు. ఓ ట్రెడిషనల్ ఆచార సంబంధంగా వారు కార్యాలు జరిగించుకుంటూ వెళ్తున్నారు. దైవ జనాంగమా, ఆలోచించవలసిన విషయం, కడవరి దినాలివి, మంచు కురుస్తున్న కాలం ఇది. మీ సంఘం అనే బావిలో సింహం ఉందా, వాక్యం ఉందా, సింహం ఉందా, పరిశుద్ధాత్మ ఉందా? అందుకనే ఈ బెనాయాలు లేచి వాక్యము పరిశుద్ధాత్మ లేని సంఘాలలో సింహం ఉంది కాబట్టి దాన్ని చంపి ఆ సంఘాలలో వాక్యము చేత పరిశుద్ధాత్మ చేత నింపటానికి ఆ ఒక్క పరాక్రమశాలి అయిన ఏసన్న కుమారులు బెనాయాలు పని చేస్తూ ఉన్నారు. అందుకే అనేక గ్రామ, అనేక పట్టణాలు, అనేక రాష్ట్రాలు, అనేక దేశాలు సంచారము చేస్తూ వారు పనిచేస్తూ ఉన్నారు. ఆ మాటలు అర్థమైన బిడలు ఓసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. దైవ జనాంగమా, ఆలోచించాలి. ఆ తరువాత చెప్పబడింది, ఆ పల్లకి ముందు ఖడ్గదారులు, యుద్ధవీరులు ఉన్నారు అని చెప్పాడు. అనగా దాని అర్థం అందరూ ఖడ్గాలు పట్టుకున్నవారు యుద్ధవీరులు. వాళ్ళంతా యుద్ధవీరులు, యుద్ధం చేసేవారు. దయచేసి వినాలి, వాక్యం సెలవిస్తుంది. సౌలు సైన్యంలో ఖడ్గాలు ఉన్నాయి, యుద్ధము నేర్పరితనం కలిగిన వారు ఉన్నారు, కానీ గొల్యాతు మీదకి యుద్ధానికి పోయే వాళ్ళు ఒకడు లేడు. అందరూ అంటారు, ఏరా రాజశేఖర్ నువ్వు సీనియర్ కదా, నువ్వు పో యుద్ధానికని. పో యుద్ధానికంటే నేనంటాను, భలే ఓడివిరా, నేనే ముసలోడైపోయినాను, నేను చచ్చిపోతే నా పెళ్ళడానికి ఎవర్రా నువ్వు ఆ దిక్కు, నేను పోన్రే. మరి ఎందుకు డ్రస్సు, ఈ కత్తి అన్నీ, మరి నువ్వు బోరా అని చెప్పినాడు. వాడంటాడు, నాకు పెళ్ళి ఒక నెల అయింది అంతే, నేను చచ్చిపోతే నా పెళ్ళడానికి ఎవడు దిక్కు, నేను పోను అంటాడు.
ఎవడురా ఇంక యుద్ధానికి పోయేది, నేను పోను నీవు పో, సౌల్ని పంపిద్దాం. సౌల్ దగ్గరికి వచ్చినారు, ఏం సార్ మీరు పోతారా యుద్ధానికి? ఏరా మిమ్మల్ని అందరినీ మిలిటరీలో చేర్పించుకొని రోజు తినబెట్టేది నన్ను యుద్ధానికి పంపాక, మీరేం చేస్తారా? నన్ను చంపేసి అందరూ ఒకడి మీద ఒకడు వంతులేసుకుంటూ ఉన్నారు. గుంటూరులో చాలా సంఘాలు ఉంటాయి, బహుశా నేను అనుకుంటాను అవన్నీ సౌలు సైన్యమే, ఆయుధాలు ఉన్నాయి, యుద్ధ నైపుణ్యత ఉంది, యుద్ధానికి పోయేవాళ్ళు ఒకడు లేడు, ఆ క్యాంపస్ వదిలిపెట్టి ఒకడు పోడు. ఈ హోసన మినిస్ట్రీస్ వాళ్ళని అడగండి, పొద్దున్న నిద్ర లేస్తేనే వంత బొట్ట సర్దుకొని చలోజా ఏదో గ్రామం, అక్కడ ఉపవాస కూటం, ఏదో ఒక ఊరు ఆల్ నైట్ ప్రేయర్, ఏదో ఒక ఊరు పబ్లిక్ మీటింగ్, ఏదో ఒక ఊరు ఏదో కూటం, యూత్ మీటింగ్, ఎల్డర్స్ మీటింగ్, సిస్టర్స్ మీటింగ్, గ్రాండ్ మదర్ మీటింగ్, గ్రాండ్ ఫాదర్ మీటింగ్. ఒరే బాబు ఎన్ని మీటింగ్లు మీకు, అసలు రెస్ట్లెస్ కదా మీరు, ఎందుకు రెస్ట్లెస్? వారంతా యుద్ధ వీరులు, ఖడ్గధారులు, వారి దగ్గర ఉన్న ఖడ్గముతో యుద్ధాలు చేయటానికి వెళుతున్నారు. ఆ ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఉన్న వారి వ్యక్తి వారి కొరకు దయచేసి యుద్ధ వీరులు ఎట్లా పరిగెత్తి యుద్ధం చేస్తారో ఈ స్టేజ్ అంతా పరిగెత్తి యుద్ధం చేయండి చూద్దాము. కమాన్ 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 పరిగెత్తండి, పల్లకి పరిగెత్తకూడదు, అట్లా కాదు రౌండ్గా కాదు. యుద్ధం చేసే వాళ్ళు శత్రువుల్ని వెతుకుతారు, వీళ్ళు ఊరి వీళ్ళనే చంపేసేటట్టు ఉన్నారే, అట్లా పరిగెత్తండి అయ్యా. బాబు చేసే వాళ్ళు శత్రువులు నరుకొని పోతారు, కానీ వీళ్ళు రైలు పెట్టలాగా పోతూ అన్నారు. ఏంది వెరీ గుడ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేను ముగించేస్తాను, దయచేసి గమనించాలి. ఈ ఖడ్గం పట్టుకున్నటువంటి బిడ్డలు వీళ్ళు ఎవరిని గురించి ఆలోచించరు. నాకు ఇంటి దగ్గర భార్య పిల్లలు ఉన్నారని కానీ, నేను సంపాదించిన డబ్బు ఎవడో తీసుకెళ్తాడని కానీ, నా పొలం ఎవడో తీసేసుకుంటాడని కానీ, నేను చనిపోయిన తర్వాత నా ఇల్లు ఎవరో ఆక్యుపై చేసుకుంటారని కానీ ఉండదు. యుద్ధం చేసే వీరు ఖడ్గధారులు, యుద్ధ వీరులు, వీళ్ళ దృష్టి అంతా శత్రువు మీదే ఉంటుంది. రెండే ఆలోచనలు, శత్రువుని చంపనన్నా చంపాలి, నేను చావనన్నా చావాలని. మన హోసన మినిస్ట్రీస్లో ఉన్న ప్రతి సేవకుడికి ఈ రెండే ఆలోచన, బతికినంతకాలం శత్రువుని చంపాలి. మనకు ఏకైక శత్రువు ఒక్కడే సాతాను, మనని చంపాలి. భూమి మీద ఉన్న ప్రజల మీద కాదు పగ. మన దైవ సేవకులు వెస్లీ గారు మన రాష్ట్రం కొరకు, మన రాష్ట్ర అధికారుల కొరకు, మనకు ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు. దైవ సేవకుడు చెప్పినట్లుగా ఏ పార్టీ అయినా ప్రజలు సుభిక్షంగా ఉండేటట్లు కనికర హృదయంతో వారు పనిచేయాలి అని మనందరి చేత ప్రార్థన చేయించాడు. మనది ప్రేమతత్వం, మనకు శత్రుత్వం లేదు. మనకు శత్రువు అంటే ఉంటే సాతానుడే, వాని మీదనే మన పోరు. ఈ రోజున హోసన్న పరిచర్యలు చేసేవారు
ప్రతి దైవ సేవకునికి రెండే ఆలోచన, నేను బ్రతికితే శత్రువైన సాతానుడితో యుద్ధమాడి వాని చేత బంధింపబడిన ప్రజల్ని విడిపించాలి, నేను చనిపోతే ఏ దేవుని పక్షాన నిలబడి యుద్ధం చేశానో ఆ దేవుని దగ్గరికి నేను వెళ్ళిపోవాలి. ఈ రెండే ఆలోచనలతో యుద్ధశూరులు ఖడ్గద్వారులైన హోసనా మినిస్ట్రీస్లో పనిచేస్తున్న ప్రతి బిడ్డ, మగబిడ్డలు కానీ ఆడబిడ్డల ఉద్దేశాలు అంతే, ఆ సంస్థ నాయకుల ఉద్దేశం కూడా అంతే. నమ్మిన ప్రతి బిడ్డ ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. వాళ్ళని అనుసరించే ప్రతి బిడ్డ కూడా వారిలాగానే ఖడ్గదారులు, ఆయుధదారులై మీరున్న వీధిలో, మీరున్న గ్రామంలో, మీరున్న పట్టణంలో శత్రువైన సాతానుడు చేసే ప్రతి అరాచకాన్ని, అన్యాయాన్ని, అక్రమాన్ని ఎదుర్కొనే వ్యక్తులుగా మారి ఈ స్థలంలో నుండి వెళ్ళాలి. ఆ రీతిగా మారి వెళ్ళాలి. మేమేదో విన్నాము, మేమేదో చూశాము అని వెళ్ళకూడదు. ప్రతి వ్యక్తి క్రియాపూర్వకమైన ఒక ఆయుధదారుడిగా వెళ్ళాలి. అందరూ కళ్ళు మూసుకుందాము.